నమ్మితి బాబా నయమున దయగను దీన దయాళు నాగతి నీవని నమ్మితి బాబా నయమున దయగను దీన దయాళు పతిత పావన పురాణ పురుష భక్తిత నినెదలతు ఓ బాబా భవమును బాపుమయ ఓ బాబా భవమును బాపుమయ 70,000 మైళ్ళ దూరము కాలి నడకన వలీలగ నడచి 70,000 మైళ్ళ దూరము కాలి నడకన వలీలగ నడచి మస్తులని ప్రేమోన్మాదులను చైతన్యులిగా చేసివటరా మస్తులని ప్రేమోన్మాదులను చైతన్యులిగా చేసివటరా దీన జనావన దైవము నీవని నమ్మితి పరమాత్మ ఓ బాబా భవమును బాపుమయ ఓ బాబా భవమును బాపుమయ శరణు వేడి తిని కరుణమూర్తివని సరగుణ భ్రోవుమయ ఓ బాబా భవమును బాపుమయ ఓ బాబా భవమును బాపుమయ భక్తుడైన హరిప్రసాద్ నీ మహిమలు తెల్పగ వింటిని బాబా భక్తుడైన హరిప్రసాద్ నీ మహిమలు తెల్పగ వింటిని బాబా నిశ్చయముగా నీ నామస్మరణమే శరణ్యమని మది నమ్మితి బాబా నిశ్చయముగా నీ నామస్మరణమే శరణ్యమని మది నమ్మితి బాబా మెహేరు బాబా భక్త ప్రియ ఓ భక్తుల హృదయేశ ఓ బాబా భవమును బాపుమయ ఓ బాబా భవమును బాపుమయ శరణు వేడి తిని కరుణమూర్తివని నీ శరణు వేడి తిని కరుణమూర్తివని సరగుణ బ్రోవుమయ ఓ బాబా భవమును బాపుమయ ఓ బాబా భవమును బాపుమయ ఓ బాబా భవమును బాపుమయ అవతార్ మెహర్ బాబా కి జై మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు దుర్గశ్రీ గారు ఒక సాంగ్ ప్రెజెంట్ చేస్తారు. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. దేవాది దేవ మెహర్ బాబా మొరవి నిదయగనో ప్రేమ స్వభావ దేవాది దేవ మెహర్ బాబా మొరవి నిదయగనో ప్రేమ స్వభావ దేవాది దేవ మెహర్ పతిత పునీత సతతము నిన్నే పూజింతు మోరా ప్రార్థన వినరా పతిత పునీత సతతము నిన్నే పూజింతు మోరా ప్రార్థన వినరా త్రిగుణాతీత త్రిభువన పాల త్రిగుణాతీత త్రిభువన పాల దేవాది దేవ మెహర్ బాబా మొరవి నిదయగను ప్రేమ స్వభావ దేవాది దేవ మెహర్ భాగ్యాది భోగము లడుగగలేదు నీ కరుణయే మా చిరవాంచితము భాగ్యాది భోగము అడుగగలేదు
కరుణయే మా చిరవాంచితము కణికరమున మము కావగణీవే కణికరముగ మము కావగణీవే దేవాది దేవ మెహేర్ బాబా మురవిని దయగను ప్రేమ స్వభావ దేవాది దేవ మెహేర్ తుది శ్వాస వరకు నీ పద సేవే కావించు భాగ్యం కలిగించు మూర తుది శ్వాస వరకు నీ పద సేవే కావించు భాగ్యం కలిగించు మూర భక్త ప్రియాయే భాను ప్రకాశ భక్త ప్రియాయే భాను ప్రకాశ దేవాది దేవ మెహేర్ బాబా మురవిని దయగను ప్రేమ స్వభావ దేవాది దేవ మెహేర్ బాబా మురవిని దయగను ప్రేమ స్వభావ శాశ్వత ప్రియతమ అవతార్ మెహేర్ బాబా కీ జై. అవతార్ మెహేర్ బాబా కీ జై. సో అందరికి ప్రీతముడు కనబడుతున్నాడండి? గుడ్ గుడ్ ఓకే. గాడ్ మేక్ మీ అండర్స్టాండ్ యూ అండ్ యువర్ విల్. ఓ భగవంతుడా, నిన్ను మరియు నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. ఎటర్నల్ బిలవెడ్ అవతార్ మెహేర్ బాబా కీ జై. అందరికీ మరొకసారి జై మెహర్ బాబా అండి. సో ప్రస్తుతం మనమంతా జై మెహర్ బాబా, జై మెహర్ బాబా అండి. సో ఇప్పుడు మనం ప్రస్తుతం మనమంతా అవతార్ పురుషుడితో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాము. ఈసారి ప్రయాణంలో ఒక ప్రత్యేకత ఏంటంటే, భగవంతుడు మాట్లాడుతున్నప్పుడు తెలిసి ఈ జన్మలో వినే ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యంగా ఇంతవరకు మనం అనేక రకాలైనటువంటి సహవాసుల్ని, అనేక సందర్భాలలో అనేక విషయాల్ని మనము షేర్ చేసుకోవడం జరిగింది. కానీ ఇది మాత్రము, ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ ప్రయాణం మాత్రము ఎంతో ఒక విశిష్టత, ఒక ప్రత్యేకత కలిగి ఉంది. ఎందుకంటే భగవంతుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన ఎప్పుడు మౌనంగా ఉండడం అనేది జరగదు అని స్వయంగా బాబాను చెప్పడం జరిగింది. ఐఎమ్ నెవర్ సైలెంట్, ఐ స్పీక్ ఎటర్నల్లీ అన్నాడు. అంటే నేను ఎప్పుడు మౌనంగా లేను, నేను శాశ్వతంగా మాట్లాడుతూనే ఉన్నాను. కానీ నాకెందుకు వినిపించడం లేదు బాబా, నువ్వు నిరంతరం మాట్లాడుతున్నప్పుడు నాకెందుకు వినిపించడం లేదు అన్నప్పుడు ఆ పదాన్ని కొంచెం జాగ్రత్తగా గమనిద్దామండి. బాబా చెప్పినటువంటి ఆ పదాన్ని ఐ స్పీక్ ఎటర్నల్లీ అన్నాడు. ఎటర్నల్లీ అంటే శాశ్వతంగా నేను మాట్లాడుతూనే ఉంటాను, కానీ నువ్వున్న ప్రపంచంలో నీ ఆలోచనలు కానీ, నీ మనసు కానీ, నీ జీవితం కానీ, ఎక్కడైతే నువ్వు గడిపేటువంటి క్షణాలు కానీ ఏదైనా కూడా శాశ్వతము అనే విధమైనటువంటి ఆలోచన నీకు ఎక్కడైనా ఉంటుందా? శాశ్వతమైనటువంటి ఆలోచన కానీ, శాశ్వతమైనటువంటి ఏదైనా నీ జీవితంలో ఒకటైనా నెరవేర్చావా?
అలా నెరవేర్చుకుంటే నేను శాశ్వతంగా మాట్లాడుతున్నా విషయం నీకు ఎలా తెలుస్తుంది అంటాడు బాబా. కాబట్టి మనం అందరం ఈ యొక్క క్షణం మనమంతా ఒక చోట బాబా చేర్చి తన మాటలు వినిపిస్తున్నాడు ముఖ్యంగా. సో మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే భగవంతుడు మాట్లాడుతున్నప్పుడు చదవడం ఏముండదు, ఆలకించడమే ఉంటుంది. ఒకే ఒక విషయం అండి. సో భగవంతుడు మాట్లాడుతున్నప్పుడు మనం ఆలకించడమే ఉంటుంది. అందుకే భగవంతుడు మాట్లాడుతున్నప్పుడు నేను చదువుతున్నానన్నప్పుడు మాత్రమే రకరకాలైనటువంటి సందేహాలు వస్తుంది, రకరకాల కష్టాలైనటువంటి ఏదో అర్థం కావటం లేదు, లేకపోతే అనేక కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ అంతా మనకి స్పష్టంగా బాబా చెప్పాడు. అటు మాట్లాడుతున్నాడు, అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాడు. మన అటుపక్క కుర్జీ వేసుకొని తాను కూర్చొని మన కోసం సపరేట్గా తన ఎదురుగండని ఒక కుర్జీ వేసి ఇందులో కూర్చొని వినరా నేను చెప్పేది అంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మనకి ఈ జన్మకి మనకి ఒక రకంగా చెప్పాలంటే మనకి ఒక రకంగా ఒక అదృష్టం అని చెప్పాలి మన అందరికీ కూడా ఈ క్షణం వరకు కూడా. కాబట్టి ఆ శ్రద్ధ అనేటువంటి మాట ప్రతిసారి, ఎందుకంటే మళ్ళీ కొన్ని మనం రిపీట్ చేసుకుంటే ప్రతిసారి బాబా శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినండి అనేటువంటి ప్రతిసారి ఆయన చెప్పడానికి వెనకున్నటువంటి అంతరార్థం ఏంటంటే ఒక్కసారి ఎందుకు బాబా అలా రిపీట్ చేస్తున్నారు, ఎందుకు అలా రిపీట్ చేస్తున్నారు అంటే ఒక పిల్లవాడిని ఒంటరిగా ఇల్లు విడిచి తల్లిదండ్రులు బయటకు వెళ్తున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండరా, నువ్వు జాగ్రత్తగా ఉండరా అని ఎందుకు పదే పదే చెప్తారంటే వాడు ఇంతకు ముందు జాగ్రత్తగా ఉండకుండా అనేక సమస్యలు తెచ్చుకున్నాడు కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండమని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ఆ విషయం వాడికి అర్థమయ్యేంత వరకు, ఆ పిల్లవాడికి అర్థమయ్యేంత వరకు. అంటే ఇక్కడ కూడా మనకి మనమంతా భగవంతుడు బిడ్డలమే కాబట్టి సో భగవంతుడు కూడా మనకు అదే చెప్తున్నాడు, నేను చెప్పి శ్రద్ధగా వినరా, శ్రద్ధగా వినరా. ఎందుకల్లా అన్నిసార్లు రిపీట్ చేయాల్సి వస్తుందంటే మనకి మనం హానెస్ట్గా సిన్సియర్గా క్వశ్చన్ చేసుకుంటే బాబా చెప్పేటువంటి అందులో ఉండే అంతరార్థం ఏంటంటే ఒక టైంలో నిరంతరంగా అదే భగవంతుడిని అశ్రద్ధ చేశామనేటువంటి ఒక కంక్లూషన్కి మనం వస్తాం. ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు భగవంతుడు. అశ్రద్ధ చెయ్యొద్దు అంటే శ్రద్ధగా వినమని చెబుతూనే లోపల మాత్రం ఎందుకు బాబా అన్నిసార్లు చెప్తున్నారంటే మనకి గుర్తు చేస్తున్నారు ఇంతవరకు కూడా ఇన్ని జన్మలు కూడా నన్ను అశ్రద్ధ చేసావు కాబట్టి మళ్ళీ నన్ను అశ్రద్ధ చేసే ప్రయత్నం చెయ్యకు, కాబట్టి ఇప్పటికైనా శ్రద్ధగా విను నేను చెప్పేది. ఎందుకంటే నువ్వు ఇంతవరకు ఎవరిని చూడ్డానికైతే ఇన్ని జన్మలు ఎత్తావు, ఎవరిని తెలుసుకోవడానికైతే ఇన్ని జన్మలు పునర్జన్మలో పడుతూ ఇప్పటి వరకు ఇక్కడ దాకా చేరుకున్నావు, ఎవరిలో కలవడానికైతే నువ్వు ఇంతవరకు మానవ జన్మ ప్రాప్తింప చేసుకున్నావు, అటువంటి ఏకైకుణ్ణి, అటువంటి శాశ్వతుడిని, అటువంటి నిత్య సహచరుడిని నేనే అనే విషయం మనకి గుర్తు చేస్తున్నాడు అనేటువంటి ఆ మాటని మన గుండెలో దాచుకోవడానికి ప్రయత్నిద్దామండి. కాబట్టి ఇప్పుడు మనం చేస్తున్నటువంటిది కూడా అదే చేస్తున్నాం. ముఖ్యంగా ఈ డివైన్ థీమ్ అనేటువంటిది ఏంటంటే మళ్ళీ చెప్పుకుందామండి, ఇది మన కథ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా వ్యక్తిగతంగా తీసుకుంటే నా కథ అంటే ఎవరికి వారు అలా అనుకోగలిగితే, ఎవరికి వాళ్ళు అలా భావించగలిగితే ఇది మనందరిది. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము, అంటే ఎక్కడి నుంచి మన యొక్క ఆత్మ అనేటువంటిది మొదలైంది, ఎక్కడ అనేది ఎడబాటు వచ్చింది, ఎక్కడ సపరేట్ అయిపోయాం భగవంతుడి నుంచి, ఎందుకు సపరేట్ అయ్యాము అనేది ఇంతవరకు మనం తెలుసుకుంటూ వస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ప్రతిసారి బాబా చూపించే దృశ్యాలు కానీ మాట్లాడే మాటలు కానీ మనకు ఒక స్పష్టమైన అవగాహన ఎలా ఉండాలంటే ప్రతి చోట మనం ప్రతి పాయింట్లో కూడా కనెక్ట్ కాగలగాలి. బాబా ఒకసారి మనకు ఒక మాట చెప్తున్నాడు అంటే అది మనకు సంబంధించినది, మనకు మాత్రమే సంబంధించినది అనేటువంటి స్పృహ మనకు చివరి శ్వాస దాకా ఉండగలిగితే వేరే వాటికి సమయాన్ని మన జీవితాన్ని ఇచ్చి మన యొక్క మన లైఫ్ని కూడా ఎక్కడ కూడా మనకి ఒక దుర్వినియోగం చేసుకోకుండా ఉండగలుగుతాం. అంటే ఆటోమేటిక్ అప్పుడు భగవంతుడి యొక్క జీవితం పట్ల అవగాహన వస్తే మనకి ఈ జీవితాన్ని ఈ యొక్క జన్మని కూడా ఒక సద్వినియోగం పరుచుకునేటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ విషయాన్ని మనకి బాబా ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే అక్కడి నుంచి, ఎందుకంటే మనం చాలాసార్లు కాస్త ఆత్మ విచారణ చేసుకుంటే ఎక్కడ మనకి అంటే అప్పటికి ఇప్పటికి చూసుకున్నా కూడా, ఎందుకంటే అప్పుడు సముద్రాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి బిందువు అంటే బుడగ మాట విని, నిన్న కాక మొన్న వచ్చినటువంటి బుడగ మాట విని అంతవరకు ఎంతో హాయిగా ఉన్నటువంటి ఆ యొక్క బిందువు సముద్రాన్ని నిర్లక్ష్యం చేసి ఎడబాటు తెచ్చుకుంది.
ఇప్పుడు అదే సీన్ ఇక్కడ చూసుకుంటే మనం నిజంగా ఆత్మవిచారం చేసుకుంటే నిజాయితీగా హానెస్ట్గా మనం మాట్లాడుకుంటే ఇప్పటికీ ఆ సీనే ఉంది కదా, ఆ సన్నివేశమే జరుగుతుంది మన లైఫ్లో కూడా. ఇప్పుడేం చేస్తున్నాము, అప్పుడు ఆ బిందువు అనేటువంటిది సముద్రాన్ని నిర్లక్ష్యపరిచి బుడగని నమ్ముకుంది కాబట్టి డివైడ్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే అవతార్ మెహర్ బాబాని నిర్లక్ష్యం చేసి మనసు మాట విని ఆయన నుంచి ఇంకా దూరం అవుతున్నాను. ఇది మనకు కనెక్ట్ అవ్వాల్సిన విషయాలు. కాబట్టి బాబా ఎక్కడ చెప్పినప్పటికీ కూడా ఏ విషయం చెప్పినా కూడా ప్రతి ఒక్కటి కూడా నాకే కనెక్ట్ అయ్యేలా చెప్తాడు, మనందరికీ కనెక్ట్ అయ్యేలా చెప్తాడు. కాబట్టి ఆ యొక్క ఎక్కడైతే స్టార్ట్ అయిందో, ఎన్ని జర్నీ చేస్తున్నావో, ఆ సంస్కారాలు ఏంటి, ఆ ముడులు ఏంటి, ఆ యొక్క వైండింగ్ ఏంటి, ఆ అన్వైండింగ్ ఏంటి, ఈ రకమైనటువంటి పరిణామం అనేటువంటిది కాస్త అవేర్నెస్ తెచ్చుకో నువ్వు. ఎందుకంటే నీకు రేపటి మీద స్పష్టత కావాలి అంటే, రేపటి మీద నీకు స్పష్టత కావాలంటే గతంలో జరిగిన దాని గురించి కాస్త అవగాహన నీకు కావాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట అండి. అంటే రేపటి గురించి నీకు ఒక స్పష్టత కావాలి అంటే గతంలో జరిగిన దాన్ని బట్టి నీకు అవగాహన ఉండాలి. ఎందుకంటే గతంలో చేసిన ఏదైతే మనం కర్మలు చేస్తావో దాని ఆ అవగాహన బట్టి రేపు నువ్వు చేయబోయేటువంటి కర్మల యొక్క స్పష్టత నీ లైఫ్లో ఏర్పడుతుంది. అప్పుడు నీకు అస్పష్టత ఉండదు. అందుకే మనకి గాడ్ స్పీక్స్ అనేటువంటిది మనకి బాబా మనకి మూడే మూడు కథలో చెప్పేశాడు. నిన్నటి నా కథ, ఇప్పటి నా కథ, రేపటి నా కథ. సో ఇలాంటి బాబా మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనకి నిన్నటి వరకు ఆ రెండు చార్ట్స్లో ఉండేటువంటి మొట్టమొదటి అయినట్టు 9వ చార్ట్ని నిన్నటితో బాబా కంప్లీట్ చేయడం జరిగింది యాజ్ పర్ మనకి ఇప్పటి వరకు ఎక్స్ప్లెనేషన్ వరకు. ఎందుకంటే వ్యక్తిగతంగా తీసుకుంటే అవేం కంప్లీట్ అయ్యేవి కావు. భగవంతుడు అంతా కూడా మనం చెప్పుకున్నాం, మళ్ళీ రిపీట్ చేస్తానండి, గాడ్ స్పీక్స్ అనేటువంటిది ఎప్పుడు పూర్తవుతుంది అంటే ఒక్క విషయాన్ని మనం బాగా డైజెస్ట్ చేసుకోవాల్సిన విషయం. అంటే భగవత్ వచనములు ఎప్పుడు పూర్తవుతుంది, గాడ్ స్పీక్స్ అనేది ఎప్పుడు పూర్తవుతుంది అంటే జస్ట్ మీరు ఇది ఒక పుస్తకం అని, ఇందులో ఇన్ని పేజీలు ఉంటాయని, ఇందులో ఇన్ని చార్ట్లు ఉంటాయని, ఇది వీళ్ళు పబ్లిష్ చేశారని, ఇది పేపర్ అని, లేకపోతే ఇందులో ఒక ఇంగ్లీష్ అక్షరాలు అనేది కాదండి. అదే కాదు బాబా చెప్పిన మాట. కాస్త మనము ఆయనతో ప్రయాణించినప్పుడు ఒక అనుభవపూర్వకమైన మాట ఏం చెప్తాడంటే, గాడ్ స్పీక్స్ ఎప్పుడు పూర్తవుతుందంటే నువ్వు భగవంతుడిగా వచించనంత వరకు భగవత్ వచనములు పూర్తి కాదు. నువ్వు భగవంతుడిగా వచించనంత వరకు అంటే దీనికి ఒక మాట ఏంటంటే ఐఎమ్ గాడ్, నేను భగవంతుడు అనేటువంటి అనుభవపూర్వకమైనటువంటి ఆ స్థితిని పొందే వరకు కూడా ఈ గాడ్ స్పీక్స్ అనేది పూర్తి కాదు. కాబట్టి ఈ మాట మనము అర్థం చేసుకోవాలి, ప్లస్ మన దానిని గుండెలో పదిలంగా దాచుకునేలా ప్రయత్నించాలండి. కాబట్టి ఈరోజు నుంచి కూడా మనం కూడా మరికొన్ని ఇప్పుడు మనం వెళ్ళే కొద్దీ మనం ఆ 9th ఏమున్నాయి, తర్వాత 10th చార్ట్ కూడా ఇలా స్టార్ట్ చేద్దాము. సో బాబా ఎంతవరకు కొనసాగిస్తాడో మనం చూద్దామండి. సో బాబాకి విడిచిపెట్టి మనం మన జర్నీని కొనసాగిద్దామండి. ఎటర్నల్ బిలీవ్డ్ అవుతార్ మెహర్ బాబా కీ జై. ఒక్కసారి మనం నిన్న కంప్లీట్ చేసుకున్నటువంటి దాన్ని ఇంకొకసారి రివ్యూ చేసుకుందామండి. నిన్న బాబా మనతో మాట్లాడుతూ ఏం చెప్పారు, దానిని అన్నిటి విషయాలని ఇంకొకసారి మనము ఒక్కసారి రివ్యూ చేసుకుందాము, ఒక్కసారి రివైండ్ చేసుకుందాము. సో మనకి ఇప్పుడు మనకి మీకు స్క్రీన్ మీద కనిపించేటువంటిది 9th చార్ట్ అండి, చార్ట్ నెంబర్ 9. సో ఒక్కసారి చూద్దాం, ఒక పూర్తిగా ఒక్కసారి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్స్ ఏం లేకుండా పూర్తిగా ఫోకస్ చేద్దాం కొన్ని. జస్ట్ ఇప్పుడు మనం ఇలాగే స్క్రీన్ మీదని లేకపోతే మీ చార్ట్లోనే ఒక్కసారి చూడండి కంప్లీట్గా మొత్తం ఏంటి, ఏమేమి ఉన్నాయి ఇంకొకసారి చూసుకుందాం. ఏమి ఎక్స్ప్లెనేషన్స్ ఏం లేకుండా ఒక్కసారి చూసుకుందాం ఏం కనబడుతోంది మనకంతా. అంటే ఫస్ట్ బాబా చెప్పినట్లుగా ఆ ఏ టు జెడ్ కనబడుతోంది. సో ఏ టు జెడ్ కనబడుతోంది. తర్వాత మనం ఏం చేసుకున్నాం, దీన్ని మూడు మజిలీలుగా డివైడ్ చేసుకున్నారు. బాబా ఏం చెప్పాడు, మూడు మజిలీలుగా డివైడ్ చేసుకోండి అంటే, ఒకటి ఎవల్యూషన్ ప్రాసెస్, రెండు రీఇన్కార్నేషన్ ప్రాసెస్, మూడు రియలైజేషన్ ప్రాసెస్. అంటే జరిగిపోయిన నిన్నటి నా కథ, అదే పరిణామ ప్రక్రియ. రెండవ మజిలీకి వచ్చేసరికి జరుగుతున్న ఇప్పటి నా కథ, అంటే అదే పునర్జన్మ ప్రక్రియ. మూడో మజిలీ అంటే జరగబోయే రేపటి నా కథ. కాబట్టి ఇది చూసుకున్నప్పుడు, సో బాబా చెప్పిన మాట ఏంటి, ఫస్ట్ అనే బాబా స్టార్ట్ చేసినప్పుడే మనకు ఆ 5 డేస్ అవర్స్లో క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ఏ అనేటువంటిది ఏదైతే ఉందో, అంటే ఆ ఏ చూడగానే మన 9th చార్ట్లో ఆ ఏని చూడగానే మనమే గుర్తుకు రావాలి. ఇప్పుడు నేను ఏం చూస్తే నాకు హరిప్రసాద్ గుర్తు రావాలి,
మీరు ఎవరైతే చూస్తారు మీరు ఆ ఏగ గుర్తు రావాలి. అందుకే బాబాయ్ ఏమన్నాడు, ఆ ఏ అనేటువంటి నువ్వు జెడ్ అనేటువంటి నాలా తయారు కావడమే నీ జీవిత గమ్యము. అంటే నువ్వు నాలా తయారు కాగలగాలి. నాలా తయారవడం అంటే ఇక్కడ ఇంకొక క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలండి. నాలా తయారవడం అంటే బాబా చెప్పడం అంటే బాబా రూపము, బాబా యొక్క నామం పెట్టుకోవడం కాదండి. అక్కడ అనంతమైన చైతన్యము, అంటే అక్కడ ఉన్నటువంటి అనంతమైనటువంటి చైతన్యాన్ని పూర్తి స్పృహతో సాక్షాత్కరించుకుంటూ ఆత్మని సాక్షాత్కరింప చేసుకోవడమే. అంటే ఇతను యాక్చువల్గా ఆ సాక్షాత్కార గాడ్ స్టేట్కి వెళ్ళడమే. అందుకే బాబా క్లియర్గా మెన్షన్ చేశారు జెడ్ అంటే, అంటే మనకి గాడ్ అవతార్ మెహర్ బాబా కాబట్టి, మనకి మాస్టర్ అవతార్ మెహర్ బాబా కాబట్టి, మనకి సర్వస్వం మెహర్ బాబా కాబట్టి, అలా బాబా మనం అలాగే ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి. కాబట్టి ఏ అనేటువంటి నువ్వు జెడ్ అనేటువంటి నాలా తయారు కాగలగాలి. కాబట్టి సో ఏ నుండి జెడ్కి వెళ్ళాలంటే మూడు ప్రక్రియలను మన బాబా మనకు చెప్పడం జరిగింది. సో ఎవల్యూషన్, రీఇన్కార్నేషన్, రియలైజేషన్ ప్రాసెస్. సో రియలీ అప్పుడు ఎవల్యూషన్లో ఏముంటుంది అంటే ముఖ్యంగా మనకి ఇంపార్టెంట్ బాబా చెప్పిన రిపీట్ చేసినటువంటి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వైండింగ్, అన్వైండింగ్ గురించి కాస్త స్పష్టంగా అవగాహనకి తెచ్చుకోండి వీలైనంత వరకు. ఒకవేళ అర్థం కాకపోయినా మళ్ళీ మళ్ళీ జర్నీ చేయండి. ఆ వైండింగ్, అన్వైండింగ్ అంటే ఏమిటి అనేది మొత్తం పూర్తిగా దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే నీ జీవితంలో నువ్వు చేసేటువంటి బంధనాలు ఇరుక్కుంటున్నావా, బంధనాల నుంచి స్వేచ్ఛ పొందుతున్నావా అనేటువంటి ఒక అవగాహన నీకు రావాలంటే ఖచ్చితంగా నీకు ఈ వైండింగ్, అన్వైండింగ్ ప్రాసెస్ గురించి నీకు తెలియాలి. కానీ బాబా చెప్పడం జరిగిందండి, అది ఇది స్టార్టింగ్లో కాస్త కష్టం అనిపించినా కూడా మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. కాస్త దాన్ని బాగా కొంచెం క్లారిటీగా నేను ఎలాగైతే చెప్తున్నాను అశ్రద్ధ పెట్టండి, ఏం అవసరం లేదు. ఒకే రెమెడీ మనందరికీ రెమెడీ, అంటే ఎక్కడైనా మనకు అర్థం కావటం లేదు, లేకపోతే ఏదైనా సంథింగ్ ఏదో జరిగిపోతుంది, తల పట్టేస్తుంది, లేకపోతే నిద్ర వచ్చేస్తుంది అని రకరకాలైనటువంటి ఏదైనా మనకి వచ్చినా కూడా కారణము ఫస్ట్ అది వాళ్ళ వాళ్ళకి సంబంధించిన శ్రద్ధ అనేది లేకపోవడమే. శ్రద్ధ పూర్తిగా, ఎటువంటి శ్రద్ధ అంటే కూడా ఒక్కొక్కసారి భగవంతుడితో. ఎందుకంటే సాధారణంగా సహవాసలో కానీ సత్సంగంలో కూడా ఒక మామూలుగా ఎందుకు ఆ విధంగా ఇన్యాక్టివ్ అయిపోతూ ఉంటారు సాధారణంగా అనిపించినప్పుడు, ఎందుకంటే ఒక ఒక సీరియస్నెస్ అనేది కావచ్చు, ఒక ఒక శ్రద్ధ అనేది కావచ్చు, ఒక కాన్సన్ట్రేషన్ అనేది కావచ్చు. ఎప్పుడు వస్తుంది అంటే, ఎందుకంటే ఒక సీరియస్నెస్ అనేది ఎందుకంటే ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఇప్పుడు భాగవతం చదువుతున్నప్పుడు, భాగవతము మనకి సుఖ బ్రహ్మ చెబుతున్నప్పుడు, ముఖ్యంగా పరీక్షిత్ మహారాజ్కి చెబుతున్నప్పటికీ, పరీక్షిత్ మహారాజ్ చెప్తాడు యాక్చువల్గా, ఎందుకంటే దట్ ఈస్ అ రికార్డెడ్ స్టోరీ. యాక్చువల్గా జరిగినటువంటి సంఘటన అదేదో మన ఊరికే మన కథగా చెప్పుకోవటం లేదు. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు 7 రోజుల్లో నీకు చావును, అతను చనిపోతున్నాడు అనే విషయం తెలిసిన తర్వాత సుఖముని కంటిన్యూస్గా చెప్తున్నాడు, కంటిన్యూస్గా శ్రీ భాగవతం చెప్తూనే ఉన్నాడు. అంటే వారం రోజుల పాటు చెబుతున్నప్పటికీ కూడా అక్కడ అతను, ఎందుకంటే సుఖముని అందరూ తెలిసిన విషయమే, హీ వాజ్ యాక్చువల్లీ 6th ప్లేన్లో ఉండేటువంటి ఒక అతను, ఒక 6th ప్లేన్ దాటి తర్వాత 7th ప్లేన్కి హీజ్ బికమ్ యాక్చువల్గా బాబా ఏం చెప్తారంటే అతని గురించి సెయింట్ అని చెప్పారు. యాక్చువల్గా అతని గారు 6th ప్లేన్లో చెప్పారు అప్పటి సుఖముని గురించి. ఇది మన బావ కల్చర్ ఇచ్చిన టాక్స్లో కూడా కొన్ని చోట్ల మనకి కనిపిస్తుంది. సో అతను 6th ప్లేన్లో ఉన్నారు, తర్వాత భాగవతం ఆయన కంప్లీట్ చేసిన తర్వాత రియలైజేషన్ వచ్చిందని కూడా నాకు మనకి బావ కల్చర్ గారి బావ కల్చర్ చెప్పినట్లు మనకి రికార్డ్ కూడా ఉంది. కాబట్టి భాగవతం గురించి బాబా మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి అలా ఆ 6th ప్లేన్లో ఉండేటువంటి సత్పురుషుడు చెబుతూ ఉన్నప్పుడు ముందు చెప్పేశారు నాకేమి, నాకు ఎందుకంటే నేను మొదలు పెట్టానంటే నన్ను ఏమి డిస్టర్బ్ చేయకండి, నేను కంటిన్యూస్గా నేను చెప్తూనే ఉంటాను, మీరేమి నా గురించి పట్టించుకోకండి, కానీ నా ద్వారా ఏదైతే భగవంతుడు చెప్తున్నాడో దాన్ని అందుకునే ప్రయత్నం చేయండి తప్పించి నా గురించి మీరు పట్టించుకోకండి అని ముందే చెప్పేశాడు ఎవరు, సుఖ మహర్షి. అది చెప్పేసరికి వెంటనే పరీక్షిత్ మహారాజ్ కూడా అలా సింక్ అయిపోయాడు కరెక్ట్గా. అంటే ఒక గురు, ఒక మాస్టర్, ఒక టీచర్ ఒక మాట చెప్తున్నప్పుడు సో టీచర్ చెప్పే విషయాల్ని మనం ఎలా అందుకోవాలంటే కూడా ఆయనతో ఫస్ట్ ఆయనతో ట్యూన్ అయిపోవాలి. ఓ ఆ స్థితిలో ఉన్నాడంటే, ఎందుకంటే అక్కడ ఏదో సుఖ మహర్షి తక్కువ అని, లేక సారీ సుఖ మహర్షి అదే గొప్ప అని, అక్కడ పరీక్షిత్ మహారాజ్ తక్కువ అనేటువంటి విషయాలు కాదు. అక్కడ అక్కడ ఏంటంటే అక్కడ ప్రిపేర్నెస్ ఇంపార్టెంట్. అంటే సుఖ మహర్షికి వచ్చేసి పూర్తిగా తను అందివ్వడానికి పూర్తి ప్రిపరేషన్ ఉంది, అదేవిధంగా అందుకునేవాడికి కూడా అదే ప్రిపరేషన్లో ఉంటే అక్కడ టీచర్ స్టూడెంట్ ఒకే లెవెల్కి వచ్చేస్తారంటాడు బాబా. టీచరు స్టూడెంట్ ఒకే లెవెల్కి వచ్చేస్తారు, ఎందుకంటే ఆ ప్రిపేర్నెస్ అనేది వాళ్ళిద్దరిని ఒకే లెవెల్లో ఉంచేస్తుంది, ఆ కంటెంట్ అనేది ఒకే లెవెల్లో ఉంచేస్తుంది అని చెప్పినప్పుడు, ఈ వారం రోజుల నుంచి కూడా వింటున్నప్పటికీ కూడా అతను కంటి మీద రెప్పపడటం లేదు, కనీసం ఒక చుక్క మంచినీళ్ళు తాగటం లేదు ఎవరు, సుఖమని.
అదే విధంగా పరీక్షిత్ మహారాజ్ పరిస్థితి అలాగే ఉంది. ఒకసారి మంచినీళ్ళు ఇస్తుంటే కూడా పక్క తప్పుకోమంటారు, నా జస్ట్ అన్నాను, అసలు తల కూడా పక్క తిప్పకుండా వారం రోజుల వరకు విన్నాడు. అంటే జస్ట్ అది వినడానికి మనకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా కూడా ఇవన్నీ రియాలిటీ అండి. అంటే ఆ శ్రద్ధకున్నటువంటి, అంటే నేను ఇక చచ్చిపోబోతున్నాను, అంటే నేను ఇంకా ఈ లైఫ్ ఉండదు అనేటువంటి ఆ మృత్యు అనేటువంటిది ఎప్పుడైతే గుర్తు చేసుకున్నప్పుడు మనకి కళ్ళ ముందు వాస్తవం తప్పించి ఏం కనపడదు. అదే ఏదైతే ఉందో కంప్లీట్ చేసుకోవాలి, ఎందుకోసం అయితే వచ్చామో ఆ సీరియస్నెస్ అప్పుడు వస్తుంది అంటాడు బాబా. అందుకే బాబా ది పాసింగ్ షో అనేటువంటి గజల్ రాస్తున్నప్పుడు ఒక మాట అంటాడండి, ఎందుకంటే ఇది ఎప్పుడు నేను కనెక్ట్ చేసుకుంటూ ఉంటా సహవాసులో కానీ సత్సంగంలో ఉన్నప్పుడు. బాబా ఏమంటాడంటే ఒక మాట ఏమంటాడంటే ఆ పాసింగ్ షో అంటే కదిలి దాటి వెళ్ళిపోయే ప్రదర్శన వంటిది ఈ జీవితం అని చెప్పి ఒక గజల్ రాస్తారు బాబా. దాంట్లో ఏమంటారంటే నీ యొక్క ప్రతి క్షణాన్ని జీవితంలో ఉండేటువంటి నీ యొక్క ప్రతి క్షణాన్ని చివరి క్షణంగా భావించు అన్నాడు. నీ జీవితంలో ఉండేటువంటి ప్రతి క్షణాన్ని నీకు నీకు నిమిషాలు ఉన్నాయి, నీ గంటలు ఉన్నాయి, నీ రోజులు ఉన్నాయి అనేటువంటి తలంపు ఎప్పుడు పెట్టుకోవద్దు. నీ యొక్క ప్రతి క్షణాన్ని ముఖ్యంగా గురువు సమక్షంలోకి వచ్చాక, ముఖ్యంగా ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత నీ యొక్క ప్రతి క్షణాన్ని చివరి క్షణంగా భావించు. ఇంకో క్షణం నాకు లేదు, భగవంతుడు నన్ను కూర్చోపెట్టి నన్ను తరింప చేయడానికి ఇలాంటి విషయాలు నేర్పిస్తున్నాడు, నా ఇలాంటి విషయాలు వినమని చెప్తున్నాడు, ఇలాంటి విషయాలు నేర్చుకోమని చెప్తున్నాడు, కాబట్టి ఎస్ ఐ హ్యావ్ టు ప్రిపేర్, నేను ప్రిపేర్ అవ్వాలి ఖచ్చితంగా. సో కాబట్టి ఆ ప్రిపరేషన్ అది ఇంపార్టెంట్ అండి. ఆ ప్రిపరేషన్ ఎప్పుడైతే మనకు ఆ సంసిద్ధత వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అటు గురువు ఏం చెప్తున్నాడు, అటు భగవంతుడు ఏం చెప్తున్నాడు అనేటువంటి ఆటోమేటిక్గా మనసు అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా వేరే గురించి ఆలోచించదు. ఎప్పుడైతే మనసు అనేది పూర్తిగా ఆ గురువు చెప్పేటువంటి మాట మీదనే ధ్యాస పెట్టినప్పుడు ఆటోమేటిక్గా అది బయటగా గురువుని చూస్తాం తప్పించి నీ శరీరాన్ని చూడటంలా. ఎప్పుడైతే మనసు అనేది గురువు మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు నీ శరీరం ఇలా ఉంటుంది, టైర్డ్ అయిపోతుంది, నీకు ఇటువంటి ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది అనేటువంటి అవస్థల నుంచి వీడు బయటపడిపోతాడు. సో అప్పుడు పూర్తిగా ఫోకస్ చేయగలుగుతాడు. ఆ సీరియస్నెస్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి సో బాబా కూడా కోరుకున్నటువంటిది కూడా అలాగే కోరుకుంటున్నారు. ఎందుకంటే మనం ఇలాంటి విషయాలు అనేటువంటిది కూడా నేను అనుకుంటాను ఇవన్నీ రిపీట్ చేసే విషయాలు కావనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనం ఇప్పుడైతే నేర్చుకుంటున్నాము, ఇంకో జన్మలో చూసుకుంటామంటే ఆ జన్మలు చూసుకుంటామంటే ఎవరి లెక్క ఎలా ఉంటుందో తెలియదు కదండి. ఎవరు ఎప్పుడు నెక్స్ట్ టైం చూసుకుంటాము, ఇప్పుడు నాకు ఏ పరిస్థితి నాకు సహకరించట్లేదు అని బాబా స్వయంగా చెప్పారండి. బాబా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు కూడా బాబా ఒక మాట అన్నాడు. ఎందుకంటే ఒక ఆవిడ గురుప్రసాద్లో బాబా ఏం చెప్పారంటే ఒక ఆవిడని వచ్చేసి జబల్పూర్ నుంచి ఒక ఆవిడ వస్తేను, ఆవిడ పూనాలో ఉండేది, పూనాలో అదే ఊర్లో ఉండేది, కానీ గురుప్రసాద్ బాబా దర్శనం ఇస్తున్నారు, ఏదో పని మీదనో వాళ్ళ కజిన్స్ ఇంటికి వస్తుంది ఒక ఆవిడ, ఒక లేడీ వస్తుంది. కానీ బాబా ఎప్పుడు చెప్తూ ఉంటాడు ఆవిడకి, నన్ను ఒకసారి కలువు, నీతో నీతో మాట్లాడాలని చెప్పినప్పుడు ఆవిడ ప్రతిసారి ఏదో స్కిప్ చేసుకుంటూ పోతుండేది, ఏదో ఒకటి ఆ పని ఈ పని అనేసి ఇలా. బాబా కనీసం 10-15 సార్లు అవకాశాలు ఇచ్చాడు నన్ను కలవమని స్వయంగా బాబా చెప్పాడు. ఎక్కడో కాదు, గురుప్రసాద్లో ఉన్నప్పుడు, ఆవిడెక్కడో లేదు, పూణాలోనే ఉంది, కానీ ఒకరోజు వచ్చింది. మొత్తానికి వచ్చినప్పుడు అదేంటి, నేను ఎప్పుడు నీ కోసం వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడైనా వచ్చావంటే, లేదు బాబా ఎక్కడ నాకు తీరిక ఎక్కడుంది, నాకు ఇలా ఆ పనులు లేనని చెప్పినప్పుడు, అంటే ఆవిడకి చెప్పిన మాట, ఎందుకంటే నాకు అది కేవలం ఆవిడకే కాదు అందరికి వర్తింప చేసే మాట, ఒక మాట చెప్తాడు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు ఒక జీవుణ్ణి ఒక పిలుపు అందించినప్పుడు, ఒక పిలిచినప్పుడు వాడు ప్రతిసారి నిర్లక్ష్యం అనేది ఉంటుంది, మనం చెప్పుకున్నట్లు అశ్రద్ధ అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకొని ఆవిడకి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే భగవంతుడు ఎంత కరుణామయుడు అంటే ఎంత అనంతంగా ఉంటాడు, ఎంత అనంతమైనటువంటి ప్రేమతో ఉంటాడు, ఎంత అనంతమైనటువంటి కరుణతో ఉంటాడు అంటే, నువ్వు అదే విధంగా నువ్వు అన్ని లెక్కలేని తప్పులు చేసినా, ఎన్ని మిస్టేక్స్ చేసినా కూడా అదే విధంగా ఆయన అదే విధంగా క్షమిస్తూ వస్తాడు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, కొన్ని ముఖ్యంగా ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో కొన్ని మాత్రము కూడా కొన్ని పునరావృతం అనేది అవ్వదు. కొన్ని ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుడు నీకు ఏదైతే ఎప్పుడు ఇవ్వాలనుకుంటున్నాడో దాన్ని జారవడుచుకున్నావంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వడం అనేది ఉండదు. ఈ విషయం గుర్తుపెట్టుకో అని ఆవిడకి చెప్పినట్లు అనిపించలేదు, నాకు చెప్పినట్లు అనిపించిందండి.
కొన్ని రిపీట్ చేయడు భగవంతుడు. ఒక మెహర్బాబు అక్కడే ఉంటాడు కదా, భగవంతుడు అక్కడే ఉంటాడు కదా అంటే మాత్రం అది ఎప్పుడు జరిగే పని కాదు. ఎందుకంటే ఎవరి సంస్కారాలు ఎలాగ ఉంటాయి, ఎవరి ప్రారంభం ఎలా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. కాబట్టి ఇలాంటి విషయాలు ఎప్పుడు పోస్ట్ పోన్ చేయడం కానీ, ఇలాంటి విషయాలు ఎక్కువ నెగ్లిజెన్స్ ఉండడం కానీ, అశ్రద్ధ ఉండకుండా ఉండగలిగితేనే మనం ఈ జీవితం అనేది ఎందుకోసం అయితే వచ్చామో, ఈ ప్రపంచానికి ఎందుకోసం ఏ ప్రయోజనం కోసం అయితే పంపబడ్డామో అది ఈ జన్మలో మనం నెరవేర్చుకునేటువంటి కనీసం ప్రయత్నం అనేది చేయగలుగుతాం. కానీ ఇది మన ఆధ్యాత్మిక పురోగతి గురించి మనం మాట్లాడుకోవటం లేదు. జస్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా కనీసం ఒక ప్రయోజనం, మన పురోగతి కాదు ప్రయోజనం. ఎందుకంటే మనం ఈ పనులు చేసేది ఇప్పుడు బాబా మాటలంతా వినేది కూడా ఏంటంటే కేవలం బాబా కోసమే చేస్తున్నాం తప్పించి బాబా స్వయంగా చెప్పడం జరిగింది. అది నా వ్యక్తిగతమా మన వ్యక్తిగతమైన పురోగతి కోసం కాదు కాబట్టి, కానీ బాబా కోసమే చేస్తున్నాం కాబట్టి ఆ సీరియస్నెస్ అనేది కొంచెం ఆ ఫోకస్ కానీ ఆ ధ్యాస పెట్టగలిగితే చాలండి. రైట్ అండి, సో మనం కంటిన్యూ చేద్దామండి. సో ఈ విధంగా మనం ఇంతవరకు బాబా మనకి మూడు మజిలీల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి పరిణామక్రమ ప్రక్రియ, పునర్జన్మ ప్రక్రియ అండ్ సాక్షాత్కార ప్రక్రియ. సో కాబట్టి బాబా ఇంతకుముందు మనకు రిపీట్ చేసినట్లుగా వైండింగ్ అండ్ అన్వైండింగ్ ప్రాసెస్ గురించి, దాంతో కనెక్ట్ అయినటువంటి డెసెంట్ అసెంట్ గురించి కాస్త అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీ లైఫ్లో జరిగేటువంటి ఏ విషయాలు అయితే జరుగుతాయో, ఎటువంటి పరిస్థితులు అయితే మీ లైఫ్లో జరుగుతాయో, నీకు ఎటువంటి ఆలోచనలు వస్తాయో అనేది అన్నీ కూడా ఈ 9th 10th చార్ట్ మీదే ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎక్కడున్నావు, ఎటు వెళ్తున్నావు, ఒకవేళ ఎక్కడైనా బ్లాక్ అయిపోయినా కూడా, ఎక్కడైనా ఒక చోట స్తబ్దత ఏర్పడ్డా కూడా దానికి గల కారణాలు ఏంటి అనేది పూర్తిగా నేను ఈ 2 చార్ట్లో నీకు చెప్పబోతున్నాను అని బాబా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి బాబా చెప్పే విషయాలన్నీ కూడా మనకి వైండింగ్ అండ్ అన్వైండింగ్ ప్రాసెస్తో ముడిపడి ఉంటుంది. కాబట్టి బాబా దాని మీద కాస్త అవేర్నెస్ తెచ్చుకోమని బాబా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి సో ఇదండి మనకి ఇంతవరకు ఇక్కడ ఓవర్సోల్ కింద ఉన్నటువంటి విషయము. అదేవిధంగా అండ్ ప్రపంచం గురించి మనం ఇంకొకసారి మాట్లాడుకొని మనం నెక్స్ట్ చాట్కి వెళ్ళిపోతామండి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనం ఒక ప్రపంచం గురించి మనం మాట్లాడుకున్నాము. ఎందుకంటే ఆత్మ అనేటువంటి దానికి ప్రపంచంతో పనిలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు క్లారిటీ రావాలండి. ఈ యొక్క ఆత్మకి ఏదైతే ఉందో, జీవాత్మ అనేది ఏదైతే ఉందో, ఏ బిందు ఆత్మ ఏదైతే ఉందో, డ్రాప్ సోల్ అనేది ఏదైతే ఉందో, దానికి ఎటువంటి ప్రపంచంతో సంబంధం లేదు, దానికి అసలు అవసరం కూడా లేదు. దాని అది ఏం కోరుకుంటోంది, ఈ సోల్ దేనికి ఏం కోరుకుంటోంది అని ఒక స్టేట్ కోరుకుంటోంది, అంటే ఒక స్థితి కోరుకుంటోంది. ఏంటి ఆ స్థితి అంటే భగవంతుడి స్థితి. బుడగ అంటే ఇక బిందు ఏం కోరుకుంటుంది అంటే సముద్రంలోకి వెళ్ళిపోవాలి, సముద్రంలో కలిసిపోవాలని కోరుకుంటుంది తప్పించి ఇవేం అవసరం లేదు. కానీ ఇప్పుడు ఏం చేశాడు భగవంతుడు, సో ఈ ఆత్మ అనేటువంటిది ప్రపంచంతో డైరెక్ట్ కనెక్ట్ కావడానికి అవకాశం లేదు కాబట్టి అందుకే ఫామ్తో కనెక్ట్ చేశాడు. అది ఇక్కడ మనకి ఇక్కడ చాట్లో అర్థమవుతుంది. అందుకే బాబా ఇక్కడ మనకి స్టోన్ సోల్స్కు డైరెక్ట్గా గ్రాస్ వరల్డ్కి కనెక్ట్ అవటం లేదు, అది ఫామ్ తీసుకోవాలి. ఫామ్ తీసుకున్న తర్వాత గ్రాస్ వరల్డ్కి కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఎక్కడి వరకు అంటే యానిమల్స్ వరకు కూడా అనేది పూర్తిగా డెవలప్ కానటువంటి ప్రపంచంతో కనెక్ట్ అయింది కాబట్టి అవన్నీ బయటే ఉండిపోయింది. కానీ మానవుడు అనేటువంటి వాడు పూర్తి చైతన్యం పొందాడు కాబట్టి వాడు ఈ సర్కిల్ లోపల వెళ్ళడం కాదు ఇంకొక సర్కిల్. ఇది ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఈ సెకండ్ సర్కిల్ ఏదైతే చూపిస్తున్నారో ఇది భగవంతుడి యొక్క ప్రపంచానికి ఎంట్రీ గేటు. ఇది ఇంపార్టెంట్, బాగా అర్థం చేసుకోవాలండి బాగా. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని దాటాక నా ప్రపంచం వస్తుందని బాబా ఒక చోట అన్నాడండి. ఈ ప్రపంచం దాటాక నా ప్రపంచం అనే దానికి మీరు ఒక ఎంట్రీ గేట్ వస్తుంది, అక్కడ ఎంటర్ అవ్వాలి నా ప్రపంచంలోకి అన్నాడు. అందుకే వెల్కమ్ టు మై వరల్డ్ అంటాడు, కమాల్ అంటూ మీ అంటాడు కదా బాబా మనందరినీ కూడా. అది ఎక్కడో కదండి, ఇదే ప్రపంచంలో మనకు కాస్త ఈ ప్రపంచాన్ని దాటామంటే ఆయన ప్రపంచంలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ ప్రపంచం సూక్ష్మ ప్రపంచంతో కనెక్ట్ అవుతుంది. ఇది అర్థం కావాలి. అందుకే మనకి సటిల్ వరల్డ్లో ఒకే సర్కిల్ ఉంది, మెంటల్ వరల్డ్ ఒకే సర్కిల్ ఉంది, కానీ గ్రాస్ వరల్డ్కి వెళ్ళేసరికి ఇంకో సపరేట్ స్మాల్ సర్కిల్ పెట్టాడు బాబా. కానీ ఇప్పుడు తమాషా ఏంటంటే చూడండి, బాబా యొక్క డివైన్ గేమ్ ఎలాంత గొప్పగా ఉంటుందంటే పూర్తి కాన్షియస్ ఇచ్చినప్పటికీ కూడా ఇతను కొన్ని సంస్కారం అనేటువంటి ఎంత గడ్డం పడుతుందంటే, అంటే ఇక్కడ ఎలా చూడొచ్చు అంటే ఇది ఒక పెద్ద భగవంతుడి యొక్క ఇంటి రాజభవనంలో మనం చూడొచ్చు అండి. మనం చిత్రించుకోవచ్చు, ఒక పిక్చర్ చేసుకోవచ్చు. ఈ లోపల కనిపించేటువంటి సర్కిల్ ఏదైతే ఉందో అది రాజభవనం, అంటే భగవంతుడు రాజభవనంతో మనం పోల్చుకుంటే ఈ పైన ఉన్న సర్కిల్ వచ్చేసి ఆ రాజభవనం చుట్టూ ఉండేటువంటి ఒక ప్రహరి గోడతో పోల్చుకోవచ్చు. అంటే వీడికి ఉన్నటువంటి కాన్షియస్ వల్ల, కానీ ప్రాపంచిక టెంప్టేషన్స్ కావచ్చు, వాడికి ఉన్నటువంటి ఆ యొక్క మనసు యొక్క ఆధీనంలో ఉండిపోవడం వల్ల ఏం చేస్తాడు అంటే వాడు కనీసం వాడు బంగ్లా ఇక్కడ వరకు ఎంటర్ అవుతాడేమో కానీ ఈ యొక్క సర్కిల్లోకి, అంటే బంగ్లా లోపల మాత్రం భగవంతుడి ఇంట్లో మాత్రం వెళ్ళలేడు, బయటే ఉండిపోతున్నాడు.
బట్ ఏమనిపిస్తుంది అంటే ఆ మనసు ఏం చేస్తుంది అంటే లేదు లోపలే అంత బాగుండదు, భగవంతుడు ఇల్లు అంటే అదేం బాగుండదు, కానీ నువ్వు బయట ఇక్కడే ఉన్నాము, మనం ఇక్కడ ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుంటామనే ఉద్దేశంతో ఇక్కడే ఈ సర్కిల్ లోపలే వాడు ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్నాడు. ఈ ఈ ప్రపంచాన్ని బాబా చెప్పాడు, ఈ ప్రపంచం అనేది నా బాధ్యత కాదు, ఇది నీకు సంబంధించి నువ్వు క్రియేట్ చేసుకున్నావు, నీ ఊహ ద్వారా క్రియేట్ చేసుకున్నావు అని చెప్పిన మాట ఈ సర్కిల్లో నేను మీకు స్క్రీన్ పెయిన్ చూపిస్తున్నటువంటి ఇక్కడ అతను క్రియేట్ చేసుకుంటాడండి. కానీ అందరూ ఎంటర్ కాలేరండి ఇక్కడ, ఇది బాగా అబ్జర్వ్ చేయాలండి మీరు, గ్రాస్ వరల్డ్ని ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ప్రతి పాయింట్ అండి, కాస్త మనం శ్రద్ధ పడితే బాబా చెప్పే విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఫుల్ కాన్షియస్తో ఉన్నటువంటి హ్యూమన్ ఫామ్ తీసుకున్నవాడు ఈ ఇక్కడికి వెళ్ళడమే కాకుండా ఇంకొక సర్కిల్ కూడా ఎంటర్ కాయే అవకాశం ఉంది. అంటే భగవంతుడి ఇంటి లోపలికి వెళ్ళే అవకాశము ఒక మనిషికే ఇవ్వడం జరిగింది, ఏ ఒక జంతువుకి కానీ మిగతా ఉన్నటువంటి పరిణామ ప్రక్రియలో ఉన్నటువంటి ఏ జీవి అవకాశం లేకుండా చేశాడు భగవంతుడు, కేవలం మానవుడికి మాత్రమే ఉంది అనేది మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. కాబట్టి ఇది అండి, ఇది లోపలికి ఎంటర్ అవడం అంటే ఇది అండి, ఇది ఇది భగవంతుడి యొక్క లోపల ఎంట్రీ గేట్. యాక్చువల్గా ఎంట్రీ అనేది మనం అక్కడి నుంచి ఎంట్రీ అయితే అక్కడ దాని తర్వాత ఇక్కడ కనెక్ట్ అయిన తర్వాత అప్పుడు మీకు మళ్ళీ అసెంట్లో మెలికలు పడి అది సటిల్ వరల్డ్ కనెక్ట్ చేస్తుంది. కానీ ఏమవుతుంది, ఆర్డినరీ సోల్ ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడే ఉండిపోతున్నాడు, ఇక్కడ బాగుందిలే చాలా బాగుంది అనేసి అక్కడక్కడికి సెటిల్ అయిపోతున్నాడు. కాబట్టి బాబా అందుకే బాబా టూ సర్కిల్స్ గీసి ఈ యొక్క హ్యూమన్ ఫామ్లో వచ్చినటువంటి కనెక్షన్ అంతా కూడా ఆ సర్కిల్లోకి పంపించడానికి బాబా ఆడు చేసినటువంటి ఒక గొప్ప మనకి ఒక గొప్ప రహస్యం అండి. అందులో గొప్ప రహస్యం చెప్తుంది కానీ మనకి ఎక్స్ప్లెనేషన్ దొరకదు. మనకు కాస్త మెడిటేషన్ చేయాలండి ఫస్ట్, ఎందుకంటే శ్రద్ధ పెట్టి పూర్తిగా ఒక ధ్యానం చేయమన్నాడు కరెక్ట్గా బాబా. ఈ చాట్ పెట్టుకోండి, చాట్ పెట్టుకొని మీకు మీకు ఎక్కడైతే అనుకూలంగా ఉన్న ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో ఆ చాట్ పెట్టుకొని జస్ట్ అది చూస్తూ ఉండండి, ఏం అవసరం లేదు, జస్ట్ చూడండి. ప్రస్తుతానికి ఎక్స్ప్లెనేషన్ కూడా వద్దు, జస్ట్ దాన్ని చూస్తాం. బాబా ఫస్ట్ అదే చెప్పాడు, చూస్తూ ఉండండి అంతే, ఏం వద్దు మీకు, చూస్తూ ఉండండి. మీకు తెలియకుండానే మీ కళ్ళకు కనిపించినటువంటి ఒక హస్తం ద్వారా ఏముందనేది మొత్తం మనకు ఆ చార్ట్లో భగవంతుడు చూపిస్తాడు. కాబట్టి సో ఇదండి కంప్లీట్గా మనకి 9th చార్ట్కి సంబంధించినటువంటి ఒక క్లుప్తమైనటువంటి, ఎందుకంటే అంతవరకు మనం షేర్ చేసుకోవడం జరిగింది. సో కాబట్టి సో ఇదండి, సో నెక్స్ట్ మనం ఇంకొకసారి మనము సో ఈ యొక్క 9th చార్ట్లో మనం ఏమి నేర్చుకున్నాం అనేది ఆ మూడు విషయాలను కూడా ఒకసారి మనం రిపీట్ చేసుకుందామండి. సో ఏం చేసుకున్నాం లాస్ట్ టైం కూడా మనం అంటే, మనము ఫస్ట్ ఈ యొక్క మూడిటి విషయాల్ని ఫింగర్ టిప్స్లో రావడానికి మనం ప్రయత్నిస్తున్నాం కాబట్టి, బాబా మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో కాబట్టి మన ఫస్ట్ విషయం మనం తీసుకుంటే కూడా ఫస్ట్ ఏఈఆర్ఆర్జెడ్ అంటే ఫస్ట్ కూడా ఏ అనేటువంటి సోల్ స్టార్ట్ అయిన తర్వాత జెడ్కి వెళ్ళడానికి అది ఎవల్యూషన్ రీఇన్కార్నేషన్ రియలైజేషన్ ద్వారా జెడ్కి వెళ్ళాలి. అంటే ఏ అనేటువంటి ఆత్మ జెడ్ అనేటువంటి పరమాత్మగా తయారు కావడానికి పరిణామము తర్వాత పునర్జన్మ ప్రక్రియ తర్వాత సాక్షాత్కార ప్రక్రియ అనేటువంటి మూడు ప్రక్రియలు దాటుకొని అతడు ఆ జీవాత్మ పరమాత్మతో ఏకమవుతాడు, దేవుడైపోతాడు, అంటే భగవ సాక్షాత్కారం పొందుతాడు. సో రెండో విషయం మీరు తీసుకుంటే కూడా ఇక్కడ మనం ఏం మాట్లాడుకున్నామంటే ఇప్పుడు చూసే పిక్చర్ కూడా బాబా చూపించిన పిక్చర్ కూడా మనం ఇలా కూడా ఫింగర్ టిప్స్ తీసుకోవచ్చు. సో ఏంటది అంటే కూడా మనకి ఫస్ట్ ఏం కలర్ కనబడుతుంది అంటే రెడ్ కనిపిస్తుంది. ఆ రెడ్ ఏంటంటే ఆ ఆర్. సో ఎస్ అంటే ఏంటంటే ఆ రెడ్ యొక్క మీనింగ్ ఏంటంటే ఆ రెడ్ కలర్లో ఉండేటువంటిదే సంస్కారాలు. బి అంటే బి కలర్, బ్లూ కలర్ కాబట్టి బ్లూ కలర్లో ఏముంది ఏంటి అది అంటే అది కాన్షియస్నెస్. సో ఎస్ అంటే మధ్యలో మనకు కనిపించేటువంటి ఆ ఇండివిజువల్ ఆ బిందువు ఆత్మే సోల్, ఎస్ అండి. కాబట్టి రెడ్ కలర్లో ఉండేటువంటి సంస్కారాలు, బ్లూ కలర్లో ఉండేటువంటి కాన్షియస్నెస్ అండ్ ఫైనల్గా సోల్, ఎస్ అంటే సోల్. అదేవిధంగా మనము వైండింగ్ ప్రాసెస్ గురించి కూడా మనం ఫింగర్ టిప్స్లో బాబా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ కూడా చూస్తే మనకి ఫస్ట్ వచ్చేసి వైండింగ్, అంటే ఎక్కడైతే పాయింట్ మనకి 9th చార్ట్ స్టార్ట్ అయ్యేటువంటిదే వైండింగ్తో స్టార్ట్ అవుతుంది. ఆ వైండింగ్ నుంచి ఎన్ని మెలికలు పడతాయంటే 7 మెలికలు పడుతుంది. అది దేనికి సంబంధించిన ప్రక్రియ అంటే అది డెసెంట్కి సంబంధించింది. అంటే క్రింది మెలికల్ని డెసెంట్ అని పై మెలికల్ని అసెంట్ అంటారని మనం తెలుసుకున్నాం. కాబట్టి వైండింగ్ ప్రాసెస్లో 7 మెలికలు పడిన తర్వాత అది డెసెంట్ ద్వారా తర్వాత ఎక్కడికి వెళ్తుందంటే అన్వైండింగ్ అవుతుంది. అన్వైండింగ్ అంటే రీఇన్కార్నేషన్ అయిపోయిన తర్వాత అన్వైండింగ్ అయిన తర్వాత ఏ ఒక ప్రాసెస్లో మళ్ళీ భగవంతుడు స్టేట్కి వెళ్తుంది, గాడ్ స్టేట్కి వెళ్తుంది అంటే అసెంట్ స్టేజ్ ద్వారా వెళ్తుంది. కాబట్టి W7 ద్వా అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు వద్దామండి, ఇప్పుడు మనం సో బాబా గ్రేస్ వల్ల మనం ఇక్కడ దాకా మనం రాగలిగాము బాబా యొక్క అనుగ్రహం వల్లనే. కాబట్టి
సో ఇప్పుడు మనము ఈరోజు నుంచి మనము సో బాబా ఎంతవరకు మాట్లాడతారో ఎంతవరకు మనకి అర్థం చేయిస్తారో చూద్దాము. సో కాబట్టి బాబా చెప్పేటువంటి మాటల్ని ఫస్ట్ మనము శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దామండి. సో ఇది అండి మనకి 10th చార్ట్ ఇదండి. సో ఈ 10th చార్ట్ వెళ్ళడానికన్నా ముందు ఒక్కసారి చూద్దామండి అది ఏంటి చార్ట్ ఏంటి అసలు వాట్ ఈస్ వాట్ అనేది ఒక్కసారి కొంచెం చూద్దాము. సో మీ చేతిలో చార్ట్ ఉంటే ఒక్కసారి కూడా మీరు ఓపెన్ చేసి ఒక్కసారి చూడండి. సో ఇంతకుముందు పూర్తిగా భిన్నమైన చార్ట్ అండి, ఇంతకు ముందులా కాకుండా కొద్దిగా కొంచెం మార్పు ఉంటుంది మనకి, 9th లా ఉండదు కొంచెం 10th, బట్ కానీ కొంచెం బాబా తేలిక చేస్తాడు కొంచెం, ఎందుకంటే అది అంతలా కొంచెము కొంచెం అక్కడ మన 9th చార్ట్ చూస్తే ఒక రకమైన విశ్వరూపంలా కనిపిస్తుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి అర్జునుడికి ఇచ్చిన విశ్వరూపంలా కనబడుతుంది, అంత కొంచెం గంభీరంగా ఉంటుంది, బట్ అది అర్థమైతే చూడడానికి ఫస్ట్ అయితే మాత్రం, కానీ ఇక్కడ మాత్రం కొంచెం తేలికపరిచాడు. దానికి కూడా కారణం ఉంది, దాన్ని చెప్తానండి, దాన్ని కూడా మనం ముందు ముందు తెలుసుకుంటాము. అది ఎందుకు దానికి దీనికి ఉన్న కనెక్షన్ ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం మళ్ళీ చేద్దాము. సో ప్రస్తుతానికి అసలు వాట్ ఈజ్ వాట్, అసలు చార్ట్లో ఏముందనేది ఒక్కసారి జస్ట్ ఒక రఫ్గా చూద్దాం ఫస్ట్ ఏముందనేది. సో ఫస్ట్ మనకేంగా ఎన్ని కనిపిస్తాయంటే మొత్తము కౌంట్ చేస్తే కూడా మీరు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అండి, మొత్తం 10 సర్కిల్స్ ఉంటాయండి. మొత్తం కలిపి డిఫరెంట్ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం 10 సర్కిల్స్ ఉంటుంది. సో మీరు చూస్తే కూడా ఫస్ట్ స్టార్టింగ్ కూడా మీరు చూస్తే స్టోన్స్ అండ్ మెటల్స్ స్టార్టింగ్ నుంచి వస్తున్నానండి, మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నటువంటి చిన్న సర్కిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఏమేమి ఉన్నాయి ఫస్ట్ చూద్దామండి, అదేంటి మళ్ళీ దాని గురించి బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ ఏంటి స్టోన్స్ అండ్ మెటల్స్, తర్వాత వెజిటేబుల్స్, ఆ తర్వాత వామ్స్ అండ్ రెప్టైల్స్, ఆ తర్వాత ఫిష్, ఆ తర్వాత బర్డ్స్, ఎనిమల్స్, ఆర్డినరీ హ్యూమన్స్, అడ్వాన్స్డ్ హ్యూమన్ బీయింగ్స్ త్రూ థర్డ్ ప్లేన్, హ్యూమన్ బీయింగ్ అడ్వాన్స్డ్ త్రూ 6th ప్లేన్, అండ్ ఫైనల్గా గాడ్ రియలైజ్డ్ పర్సన్. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక విషయాన్ని, ఎందుకంటే 9th చార్ట్లో లేనటువంటి ఒక్కటి మాత్రం బాబా యాడ్ చేశాడు ఇక్కడ, అదేంటో చెప్పగలరా మీరు? 9th చార్ట్లో లేనిది మనకి 10th చార్ట్లో ఒకటి స్పష్టంగా కనబడుతుంది. ఒకటి గాడ్ రియలైజ్డ్ పర్సన్, గాడ్ రియలైజ్డ్ పర్సన్ అక్కడ ఉన్నాడు కదా, గాడ్ స్టేట్ ఉన్నాడు కదా, గాడ్ స్టేట్ సార్, గాడ్ స్టేట్ ఉంది కదా, అది కూడా గాడ్ స్టేట్ అండ్ గాడ్ రియలైజేషన్ కదా. Yes sir. ఇక్కడ ఇన్స్టింక్ట్, ఆ చెప్పండి రాఘవేంద్ర, ఆ ఇన్స్టింక్ట్ సార్ అంటే ప్రతి ఒక్క సర్కిల్లో ఉంటుంది, ప్రతి సర్కిల్లో ఒక అది మాత్రం మర్చిపోకుండా అన్ని చోట్ల పెట్టాడు. బబుల్, ఎస్ ఎస్, ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్ బబుల్, బాగా చూడండి బబుల్ అన్ని చోట్ల, ఇంతకుముందు మనకి ఇంతకుముందు చార్ట్లో లేని, ఎస్. సో ఇక్కడ మనకి ప్రతి చోట దాన్ని మర్చిపోకుండా అంటే స్టోన్ నుంచి కూడా అప్ టు గాడ్ రిలైజ్డ్ వరకు, సారీ ఆ 6th ప్లేన్ దాకా, ఎక్సెప్ట్ గాడ్ రిలైజ్ కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా కంపల్సరిగా ఒకటి మాత్రం పెట్టేస్తాడు, అది మనకి 9th చార్ట్లో లేదు, స్పష్టంగా ఆ బబుల్ మాత్రం పెట్టేస్తాడు. ఎందుకంటే మనం చెప్పుకున్నాము 9th చార్ట్ కన్నా 10th చార్ట్కి లేసరికి ఇంకా క్లారిటీ ఇస్తాడని చెప్పుకున్నాం కదా మనము, ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాడు ప్రతి ఒక్కటి, ప్రతి ఒక్కటి ఒక ఆత్మ తప్పించి. అందుకే మనం ఫస్ట్లోనే బాబా చెప్పాడు, ఏం చెప్పాడు మనకి అంటే, ఏం చెప్పాడు మనకి, డ్రాప్ ఈజ్ ట్రూ అండ్ బబుల్ ఈజ్ ఫాల్స్. అంటే తెలుగులో ఏం చెప్పుకున్నాం మనము, తెలుగులో ఏం చెప్పుకున్నాం మనం, ఏది నిజము ఏది అబద్ధము, బిందువు అంతే మన బేసిక్ నేర్చు బాబా ఫస్ట్ నేర్పించింది కూడా అదే, అంటే బిందువు అనేది నిజం. బిందువు అంటే ఇక్కడ ఏముంది మనకి 10th చార్ట్లో చూస్తే నథింగ్ బట్ ఎస్, అన్నిట్లో ఉన్నటువంటి ఎస్, ఏదైనా మారిందా ఏదైనా అంటే మిగతావన్నీ మారుతున్నాయి కానీ ఒక్కటి ఎస్ అనేది మాత్రం మారకుండా అలాగే ఉంది, ఆ స్టోన్ నుంచి కూడా అలాగే ఉంది, ఎటువంటి మార్పు లేదు.
అంటే ఇక్కడ ఏం చెప్పాడంటే మనకి అది బేసిక్, ఎందుకంటే మనం 9th చార్ట్ కానీ 10th చార్ట్లో మనం నేర్చుకోవాల్సిన బేసిక్ థింగ్ బాబా నేర్పించింది ఏంటంటే, ఇందులో ఫస్ట్ నిజం ఏది అబద్ధం ఏంటో తెలుసుకో, ఫస్ట్ నిజం ఏంటి అబద్ధం ఏంటో తెలుసుకో అన్నప్పుడు, అంటే ఇప్పుడు అబద్ధమైనటువంటి బబుల్ ఎక్కడి దాకా స్ప్రెడ్ అయిందంటే మనం ఫస్ట్ నుంచి చూడొచ్చు, ఫస్ట్ నుంచి చూడొచ్చు. ఒక్క ఆత్మను విడిచిపెట్టిన తప్పించి మిగతా చోట అంతా బబుల్ వ్యాపించింది. అంటే మనలో వచ్చేసి ఒక ఆత్మ అనేది మాత్రమే నిజం, మిగతా అవన్నీ అబద్ధాలే. సో ఇప్పుడు అందుకు బాబా అంటాడు అన్న, అంటే బబుల్ అని చెప్పినప్పుడు అందుకు ఎందుకు నవ్వుతాడంటే, నువ్వు బబుల్ గురించి నీ కంప్లైంట్ చేస్తూ ఉంటే బబుల్ గురించి నువ్వు ఇంతగా చింతిస్తున్నావు అంటే నన్ను నవ్వకుండా ఏం చేయమంటాడు అంటాడు. ఎవరన్నా బుడగ గురించి ఎవరన్నా బాధపడతారా? బుడగ అనేది పడినప్పుడు ఇదేంటి నేను కాఫీ తాగుతున్నాను టీ తాగుతున్నాను అసలు అనుకోకుండా ఈ బుడగ ఎందుకు వచ్చిందని బుడగ మీద నువ్వు కోపగించుకుంటావా? బుడగ మీద నీవు అలగుతావా? బుడగ వచ్చేసింది కాబట్టి ఇలా వచ్చేసింది ఏంటి నా కాఫీ ఎంత చెడిపోయేటట్టు ఉంది అంటే నీకు ఏ ఒక రకంగా ఇదే నువ్వు ఆలోచిస్తావా? అంటే ఇదన్నీ అబద్ధాలే. అంటే ఇక్కడ అదే మనకు చెప్తున్నాడు, గాడ్ స్పీక్స్ ద్వారా అదే చెప్తున్నాడు బాబా మనకి. అందుకే ఇఫ్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ, ఇఫ్ యూ డైజెస్ట్ క్లియర్లీ మై వర్డ్స్ ఇన్ గాడ్ స్పీక్స్ దెర్ ఇస్ నో నీడ్ టు వరీ అబౌట్ అంటాడు. దెర్ ఇస్ నో నీడ్ టు వరీ అన్ను అసలు నువ్వు చింతించడానికి నువ్వు వెతుక్కోవాలి. ఇంకా ఇప్పుడు నేను చెప్పేటువంటి మాటల్ని కనుక నువ్వు జీర్ణించుకోగలిగితే, నేను చెప్పే ప్రతి ఒక్క మాటని ప్రతి ఒక్క పదాన్ని కనుక పూర్తిగా జీర్ణించుకొని నీ నర నరాల్లో కూడా అది బాబా ఆయన చెప్తాడంటే ఎలా తయారవ్వాలంటే, నువ్వు నీ గాడ్ స్పీక్స్లో నేను చెప్పే మాటల్ని నీ నర నరాల్లో కూడా అవి ఆలపించేలా ఉండాలన్నాడు బాబా. అవి ఆలపించాలి, నర నరాలకి వెళ్ళిపోయిన తర్వాత అవి ఎలా చేయాలంటే, నువ్వు రేపు ఏదైనా ఒక విషయం పట్ల నువ్వు చింతిస్తున్నా, ఒక వ్యక్తి పట్ల, ఒక వస్తువు పట్ల, లేకపోతే ఒక పరిస్థితుల పట్ల నువ్వు స్పందిస్తూ ఉంటే లోపల ఆ నరం నేను గుర్తు చేయాలన్నాడు. కానీ ఇది జస్ట్ బబుల్కి ఎందుకు నువ్వు ఆలోచిస్తావు? బబులే కదా అది, అది బబులే, ఆ బబుల్ అంతే. ఇప్పుడు ఏమైపోయింది అంటే ఈవెన్ అది చీమక్కుట్టడం నుంచి చావడం వరకు కూడా ఎవరు బాడీ డ్రాప్ చేసినా కూడా బబులే కదా అతను. అతనికి నాకు తెలిసి పాత బబుల్ కొత్త బబుల్ వస్తూ ఉంది, దానికి ఎందుకు నేను బాధపడాలి? అంటే అంత మెచ్యూరిటీ తీసుకెళ్తాడని అర్థం. గాడ్ స్పీక్స్ అని భగవంతుడు మనం వినడం వల్ల, అంటే ఎవరైనా వ్యక్తి మాట్లాడడం వినడం వల్ల దానికి భగవంతుడు మాట్లాడడానికి వినడానికి అంత డిఫరెన్స్ ఉంది. కాబట్టి అందుకే అది చెప్తాడు బాబా మనకి. అందుకు ఆ విషయాన్ని మనకు చాలా స్పష్టంగా మనకి 10th చార్ట్లో స్పష్టంగా ఇచ్చేసాడు. ఎక్కడ కూడా మర్చిపోకుండా బబుల్ని అంటబెడుతూనే ఉన్నాడు చూడండి. ఆ స్టోన్ నుంచి అప్ టు 6th ప్లేన్ దాకా, ఈవెన్ 6th ప్లేన్ వెళ్ళే సెయింట్కి కూడా. కానీ తమాష ఏంటి అంటే ఇక్కడ బాగా గొప్ప విషయం ఏంటంటే, అజ్ఞానం అనేది ఎంత గొప్పగా పనిచేస్తుందంటే, ఈ యొక్క స్టోన్ నుంచి ఆర్డినరీ హ్యూమన్స్ దాకా ఈ బబుల్ అనేది వాడిని చూడకుండా చేస్తుంది. ఈ మనసు అనేది, సంస్కారస్ అనేది ఎంత గొప్పగా ఉంటుందంటే, ఎంత బ్యూటిఫుల్గా వర్క్ చేస్తుంది అంటే బాబా అంటాడు. ఎందుకంటే గొప్పగా పనిచేస్తుంది అంటే ఆయనకి అందుకే అన్నాడు, మాయ అనేది ఎంత చక్కగా పనిచేస్తుంది, ఇల్యూషన్ ఎంత చక్కగా పనిచేస్తుంది అంటే, వాడి ఆర్డినరీ సోల్ దాకా వాడు ఆత్మ తప్ప మిగతావని బబ్బులు అనేది తెలియనివ్వకుండా చేస్తుంది అన్నాడు బాబా. అది నేను చెప్పిన పనే, నేను చేసిన పనే, కానీ నేను దీనికి పని చెప్పాను, వాడికి కూడా పని చెప్పాను. నీ మాయకేం చెప్పాను, వాడు ఏదైతే అనుకుంటున్నాడో అది అది జరగనివ్వనకుండా చెయ్యని నీ మాయకి చెప్పా. అదేవిధంగా మనిషికి ఏం చెప్పానంటే, మాయ ఏదైతే చేస్తుందో దాన్ని పట్టించుకోకుండా నేను చెప్పింది చెయ్యన్న. ఇప్పుడు ఎవరు మాట విన్నారు? ఎవరు భగవంతుడు మాట విన్నట్లు? మాయ మాట వినింది, మనిషి మాట వినటం లేదు. మనిషి కూడా చెప్పాడు, మనిషి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అది మాయరా, అది తప్పకుండా ఉండాల్సిందే. ఎందుకంటే నీకు ఎదురుగుండా ఒక మంచి టీం లేకపోతే నువ్వు గెలిచినట్లు, నువ్వు వన్ మ్యాన్ ఆర్మీ కాదు కదా, ఇది ఒక ఆట, ఇది జీవితం అనేది ఒక ఆట కాబట్టి నువ్వు గెలవాలంటే నీకు తెలిసిన నీకు మించినటువంటి వాడు ఎదురుగా ఉంటే తప్పించి అందులో ఉండేటువంటి ఒక మజా రాదు లైఫ్లో. నువ్వు ఎందుకు అది భయపడిపోతున్నావు, మాయను చూసేసి దాని కింద లోబడిపోతున్నావు. కాబట్టి అది మాయకి చెప్పాడు వీడిని ఓడించమని. మనిషికి ఏం చెప్పాడు? మాయను ఓడించమంటున్నాడు. ఆటోమేటిక్ ఎవరు గెలుస్తున్నారంటే, ఈ యొక్క ఆర్డినరీ సోల్ వరకు ఎవరంటే కూడా మాయ గెలుస్తుంది. అందుకే వెతుక్కున్నాడు మెహర్ బాబా మన ప్రీతముడు. ఈ గాడ్ స్పీక్స్ని ఎవరికి అంకితం ఇద్దాం, ఎవరికి అంకితం ఇద్దాం, తిరిగి 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 మళ్ళీ ఎక్కడికి వచ్చాడంటే మాయకే అంకితం ఇచ్చాడు. ఎవరు లేరు, అది చెప్తాడు. డెడికేటెడ్ టు, ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి, ఒక్కసారి చూద్దామండి. ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయండి. బాబా ఫస్ట్ ఎవరికి డెడికేట్ చేశాడు అనేది ఇంకొకసారి మనం రిమైండ్ చేసుకుందామండి. ఒక్కసారి ఓపెన్ చేయండి అందరు కూడా. ఓపెన్ చేసి ఫస్ట్ చూడండి, ఫస్ట్ సెకండ్ పేజ్లో మనకు వస్తుంది, డెడికేషన్లో ఉంటుంది. ఎవరికి ఇచ్చాడంటే, టు ద యూనివర్స్ ద ఇల్యూషన్ దట్ సస్టైన్స్ రియాలిటీ. ఇల్యూషన్కి డెడికేట్ చేశాడు. ఆయనకి ఎవరు కనబడలేదు. డెడికేట్ చేద్దామంటే ఎవరికి డెడికేట్ చేద్దాం అంటే, ఇప్పుడు అంత గొప్పవాడు అవతార్ మెహర్ బాబా కన్నా గొప్పవాడు
ఇప్పుడు అవతార్ మెహర్ బాబా ఈక్వల్ టు అంటే ఎవరుంటారండి, మీరు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గెస్ చేయగలరా, అవతార్ మెహర్ బాబా ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ పెడితే ఎవరు వస్తారు అటు పక్క? అవతార్ మెహర్ బాబాకి సమానమైన వాడు ఎవరు? అవతార్ మెహర్ బాబా ఈక్వల్ టు పెట్టామండి, ఈజ్ ఈక్వల్ టు పెట్టాను. అప్పుడు దాన్ని ఎలా ఫిలప్ చేస్తాం అటు పక్కని? అవతార్ మెహర్ బాబా ఈక్వల్ టు అవతార్ మెహర్ బాబానే, ఆయనకి సమానమైన వాడు ఆయన సమానమైన వాడు. కానీ ఇక్కడ ఆయన వెతుక్కున్నాడు నాకన్నా గొప్పవాడు ఎవరు ఉన్నారండి, అంత గొప్పగా పనిచేసి ఏముంది అని మొత్తం వెతుక్కున్నాడు. తన ప్రేమికుడికి పెట్టలేదు, తన డస్ట్ అయిన వాడికి పెట్టలేదు, తనకి ఇష్టమైన గురువులు పేరు కూడా పెట్టలేదు. గురువులు పెట్టచ్చు కదా, పెట్టలేదు ఆయన. ఎందుకు పెట్టలేదు అంటే అంత గొప్పగా పనిచేస్తుంది, జాగ్రత్తగా ఉండండి, అందుకే శ్రద్ధగా వినండి. మళ్ళీ చూసారు, మళ్ళీ వెనక్కి వచ్చాం మనకి, తిరిగి తిరిగి మళ్ళీ ఎక్కడికి తీసుకొస్తున్నాడు చూసారు కదా. మాయ అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకు, మాయ తనంతటగా రాలేదు, నేనే పంపుతున్నాను నిన్ను ఇబ్బంది పెట్టేలాగా, మాయ నేనే పంపుతున్నాను కాబట్టి. కానీ అది ఇబ్బంది పెట్టమని దానికి ఎలాగైతే చెప్పానో అది వస్తుంది, ఇబ్బంది పడక నీకెలా చెప్పా? అది శ్రద్ధగా విని నేను చక్కగా ఇబ్బంది పెట్టింది, కానీ నువ్వు నన్ను అశ్రద్ధ చేసి చక్కగా ఇబ్బంది పడ్డావు. అయిపోయింది సినిమా అయిపోయిందండి. ఇప్పుడు ఎవరి మీద కంప్లైంట్ చేస్తాం? బాబా మీద కంప్లైంట్ చేస్తాను. కానీ ముందు చెప్పాడు ఆయన ఇబ్బంది వస్తుందని చెప్తున్నాడు కదా. అంటే ఏమైపోయింది? అది ఆ మాయ వినంత శ్రద్ధగా మనిషి అనేవాడు వింటలేదు. అది క్లియర్గా దానిని చెప్పాడు, వాడిని పలాంటి వాడిని వెళ్ళేసి నువ్వు బాగా బాగా వాడి ఇబ్బంది పెట్టు, ఎందుకంటే వాడి సంస్కారం అలా ఉన్నాయి. వాడు ఇబ్బంది పెడితేనే వాడు బాగుపడతాడు. వాడిని కొంచెం డిస్టర్బ్ చేయాలి, డిస్టర్బ్ చేస్తే వాడికి ఉన్నటువంటి కర్ర కట్టినటువంటి సంస్కారాలు ఖర్చు అయితే వాడికి అప్పటికి నా గురించి ఆలోచన వస్తుంది. కాబట్టి వెళ్ళి ఇబ్బంది పెట్టు అని నేనే పంపిస్తున్నాను. కానీ పంపించడానికన్నా ముందు నేను నీకు ఎస్ఎంఎస్ పంపించాను, ఈమెయిల్ పంపించాను నీకు, రిమైండర్ అని రిమైండర్ పంపించా. కానీ నువ్వు ఆ మెయిల్ ఓపెన్ చేయలేదు, ఆ ఎస్ఎంఎస్ ఓపెన్ చేయాలి. ఇది ఎవరో అవతార్ మెహర్ బాబా అంటే మనకు సంబంధం లేదని పక్కన పెట్టేస్తావు. అది అన్రీడ్లో లేకపోతే ఈమెయిల్ స్పామ్లో ఉండిపోయింది. దానికి నన్నేం చేయమంటావు? నేను జస్ట్ కాన్స్టెంట్గా నీ అందరికి ఇంటిమేట్ చేస్తున్నా, మిమ్మల్ని అందరినీ ప్రిపేర్ చేస్తున్నా. కాబట్టి ఇప్పుడు వచ్చిన పరిస్థితి లాక్డౌన్ వచ్చేసింది కాబట్టి ఇవన్నీ ముందు మనకు అన్ని బాబా ప్రిపేర్ చేశాడు. ఈ లైఫ్ అనేది నిరంతరం మారుతూ ఉంటుంది, ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. నేను కూడా చెప్పను అన్నాడు, చెప్పలేను అందులో చెప్పను అన్నాడు ఈ ప్రపంచం గురించి. కాబట్టి మీరు మాత్రమే మీ పనుల్ని సవ్యంగా చేసుకుంటూ వెళ్ళండి. కాబట్టి ప్రపంచంలో వచ్చే మార్పులకి మీరు స్పందించాల్సిన అవసరం లేదు. స్పందిస్తే బాధపడతారు, డిస్టర్బ్ అవుతారు, స్పందించకుండా నాతో హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు స్పందించి మీరు డిస్టర్బ్ అవుతారా, స్పందించకుండా నాతో హ్యాపీగా ఉంటారా? ఇట్స్ చాయిస్ ఇస్ యువర్స్ అయిపోయింది చెప్పేశాడు. కాబట్టి అందుకు మనకి ప్రతి చోట బాబా గుర్తు చేస్తూనే ఉంటాడు. అందుకు బాబా మనకి ప్రతి చోట బబుల్ పెట్టడానికి కారణం అదేనండి. కాబట్టి ఫస్ట్ అది చూసుకుందామండి. కాబట్టి సో ఇది మనకి 9th చార్ట్కి సంబంధించినంత వరకు ఫస్ట్ చూసుకున్నామండి. సో ఒకసారి చేసిన తర్వాత ఫస్ట్ యానిమల్స్, తర్వాత ఆర్డినరీ హ్యూమన్స్, అడ్వాన్స్, లాస్ట్ మనం చూస్తే గాడ్ రేజ్డ్ పర్సన్ అంటే భగవత్ సాక్షాత్కారం పొందిన వ్యక్తి. ఎందుకంటే మన 9th చార్ట్లో చూస్తే అతని గాడ్ స్టేట్లో ఉన్న వ్యక్తి ఇక్కడ ఉండేటువంటి గాడ్ రియలైజ్డ్ పర్సన్. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్పాండ్ చేశాడు బాబా, కొంచెం ఎక్స్పాండ్ చేశాడు. అంటే ఏముంటుంది? ఇంతవరకు మనం ఏం చూసాము 9th చార్ట్లో ఏం చూసామంటే, ఓహో ఇది అనిమల్ అని చెప్పాడు, ఇది బర్డ్ అని చెప్పాడు. కానీ ఆ బర్డ్ యొక్క స్థితి ఎలా ఉంటుంది, దాని యొక్క శరీరము, దానిలో దాని పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కూడా మనకి అందుకే కొద్దిగా డెప్త్కి వెళ్ళి మనకి ఇక్కడ బాబా అందులో ఏముండబోతోంది అంటే ఫిష్ అని కదలడానికి కారణం ఏంటి, ఆ స్టోన్ కదలకపోవడానికి కారణం ఏంటి, వెజిటేబుల్ సగం కదలడానికి కారణం ఏంటి అనేది ఒక్కొక్క దాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తారనమాట. సో కాబట్టి ఇప్పుడు కొద్దిగా సో మనం దాని ఎక్స్ప్లెనేషన్ వెళ్ళేటప్పటికి ముందు కొంచెం మనం కొంచెం అవేర్నెస్ కోసము, సో నాకు బాబా ఇచ్చినటువంటి కొంచెం అండర్స్టాండింగ్ పర్పస్ కోసం ఇచ్చారు కాబట్టి నేను దాన్ని యాజ్ ఇట్ ఇస్గా మీతో షేర్ చేసుకుంటున్నాను కొద్దిగా ఇలా. ఎందుకంటే ఈరోజు అంతా కొంచెం వర్కౌట్ చేద్దాం, అసలు చార్ట్ ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేది ఎక్స్ప్లెనేషన్ వెళ్ళడానికి కన్నా ముందు ఫస్ట్ అసలు ఏముంటుంది, ఎందుకంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు పర్సనల్గా నాకు ఎందుకంటే బాగా కనెక్ట్ అయినటువంటి చార్ట్, బాగా కనెక్ట్ అయిన చార్ట్. ఎందుకంటే 9th చార్ట్ అనేది డైజెస్ట్ అయిన తర్వాత ఒక పూర్తి ఒక జీవిత సారాంశాన్ని ఇచ్చేస్తుంది 10th చార్ట్ అనేది. మొత్తం కంప్లీట్గా మీకు ఎసెన్స్ ఆఫ్ లైఫ్, ఎసెన్స్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే
నువ్వు భగవంతుడి మాట వినకపోవడానికి కారణం ఏంటి, మళ్ళీ భగవంతుడి మాట వినేలా నీకు నువ్వు ఎలా తయారు చేసుకోవాలి, తర్వాత గురువుతో ఎలా కనెక్ట్ అవ్వాలి అనేటువంటి అనేక రకాల ప్రశ్నలకి సమాధానం మనకి భగవంతుడు ఈ చాట్ ద్వారా ఇవ్వబోతున్నాడు. అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అందుకే మన ఎక్స్ప్లెనేషన్ వెళ్ళడానికి కన్నా కొద్దిగా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో కొన్ని మనకి అండర్స్టాండింగ్ పర్పస్, బాబా నాకు ఎలా అయితే నాకు ఎలాగైతే చెప్పారో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా నేను మీతో అలాగే షేర్ చేస్తున్నాను. కాబట్టి అక్కడ మీకు ఎక్కువ అనేది నేను చెప్పట్లేదు, తక్కువ చేసి ఇక్కడేం చెప్పటం లేదు. కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా నాకు ఎలాగైతే బాబా నాకు అర్థం చేయించారో యాజ్ ఇట్ ఈస్గా నేను అలాగే మీతో షేర్ చేస్తున్నాను. కాబట్టి కొద్దిగా శ్రద్ధ పెట్టి మనం చేయగలిగితే మనకి ఈజీగా ఈ చార్ట్ అనేది కొద్దిగా మనకి అర్థమయ్యే అవకాశాలు అనేది మనకి ఎక్కువ ఉంటుందని. కాదు, శ్రద్ధ అనేది ఇంపార్టెంట్, రైట్ అండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, నేనేం చేస్తానంటే ఇక్కడ బాబు నాకు చెప్పిన విషయం ఏంటంటే ఒక లెటర్ నేను తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ మనకి 9th చార్ట్లో బాబా ఏం చెప్పారు, మనకి ఏ టు జెడ్ అనేటువంటిది మనకి ఆటోమేటిక్గా మనకి ఆల్ఫాబెటిక్గా ఇచ్చేస్తారు. మనకి ఏ అనేటువంటి వాడు అనేటువంటి నువ్వు జెడ్ అనేటువంటి భగవంతుడికి తయారవ్వాలి. కాబట్టి సో నాకు వచ్చినటువంటి బాబా నాకు ఇచ్చినటువంటి అవగాహన ఏంటంటే ఇదే లెటర్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మీకు ఇక్కడ షేర్ చేసే ప్రయత్నంలో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫస్ట్ మనకి స్టోన్ కన్నా ముందు, ఎందుకంటే నేను కొంచెం దీని గురించి డెప్త్కి వెళ్ళటం లేదండి, ఎందుకంటే మన ఫోకస్ అంతా ఫస్ట్ స్టోన్ నుంచి స్టార్ట్ చేయమన్నాడు కాబట్టి దాని మీద ఫోకస్ పెడతాం. కానీ కొద్దిగా ఒక చిన్న పాయింట్ మాత్రం మనకి లార్డ్ మెహర్లో బాబా చెప్పడం జరిగింది. స్టోన్కి ముందు అసలు ఏముంది, స్టోన్కన్నా ముందు రావడానికన్నా ముందు ఏముందంటే బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. ఇది లార్డ్ మెహర్లో అవైలబిలిటీ ఉంది మనకి. ది ఫస్ట్ ఫార్మ్ ద సోల్ గాడ్ వాజ్ ద బబుల్, అంటే అక్కడ ఉన్నటువంటి బుడగ వస్తుంది. ఫస్ట్ వచ్చినటువంటి సోల్ ఫస్ట్ ఫామ్ ఏంటంటే బుడగని బాబా చెప్పడం జరిగింది. అంటే అదే గ్యాస్ స్టేట్లో ఉంటుంది, ఆ వాయు స్థితిలో ఉండేటువంటిది బబుల్ అని చెప్పడం జరిగింది. సో అదే నీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ అనమాట మనకి ఫస్ట్ ఫామ్ వచ్చేసి బబుల్ మీకు అందరు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఈ యొక్క ఈ ఏదైతే ఉందో నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను, ఇది బబుల్. సో ఈ బబుల్ తర్వాత ఏం జరిగిందంటే విచ్ వాజ్ ఇన్ ద గ్యాస్ స్టేట్, దెన్ ఆ తర్వాత దేర్ ఆర్ 5 అదర్ మినిట్ ఫార్మ్స్ అంటిల్ ద స్టోన్ ఫామ్. అంటే నేను ఇక్కడ వేయడానికి బాబా అక్కడ ఏం చెప్పలేదండి. మనకి ఏం చెప్తారంటే కూడా ఈ బబుల్ అయిపోయిన తర్వాత, ఈ బబుల్ ఫామ్ అనేది అది ఆ ఫామ్ తీసుకున్న తర్వాత ఏం జరిగిందంటే దానికి ఒక్కొక్క నిమిషం పాటు ఉండేటువంటి రూపములు 5 వచ్చిందని చెప్పాడు బాబా. ఒక్కొక్క దానికి కేవలం ఒక్క నిమిషం మాత్రమే గడువు ఇచ్చాడు బాబా, ఒకే ఒక నిమిషం అంతే. ఒక్కొక్క నిమిషం ఒకటి ఉన్నింది ఫామ్, దాని పేరు కూడా బాబా ఎక్కడ చెప్పలేదు, దాన్ని మెన్షన్ చేయలేదు. కాబట్టి మీరు ఇది సమ్ క్లౌడ్లా ఉందనుకోకండి, నాకు జస్ట్ ఎందుకంటే అది ఎలా మెన్షన్ చేయాలో తెలియక నేను జస్ట్ నేను అలా పెట్టడం జరిగింది. అందుకని క్లియర్గా ఇక్కడ పక్కన బాబా ఇచ్చినటువంటి మాటలు కూడా మీకు యాడ్ చేస్తున్నాను. సో దీనికి ఒక్కొక్క క్షణం మాత్రమే బాబా టైం ఇచ్చాడు, ఒక క్షణం మాత్రమే. ఇది ఒక క్షణం ఉండిపోయింది, కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఒక క్షణకాలం ఉండింది, ఒక 1 మినిట్ ఉండింది, మళ్ళీ అయిపోయింది, ఇంకొక 1 మినిట్ అంటే మొత్తాన్ని కలిపేస్తే మనకి 6 అయిపోయిన తర్వాత 7వ దశలోనే స్టార్ట్ అయినటువంటిదే స్టోన్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనము బాబా ఎలాగైతే మనకి ఆల్ఫాబెటిక్ చెప్పారు కాబట్టి మనము ABCD అనేటువంటి అప్ టు P దాకా బిఫోర్ స్టోన్లో పెట్టుకుందామండి. జస్ట్ అలా గుర్తుపెట్టుకుందాం మన అండర్స్టాండింగ్ పర్పస్ కోసం. ఇదంతా కూడా ఏ అనేటువంటి లెటర్ నుంచి బి అనే లెటర్ వరకు కూడా అది బిఫోర్ స్టోన్ అనుకుందాం. ఈవెన్ దో అది 6 అయినప్పటికీ కూడా అలా పెట్టుకుందామండి. అప్పుడు మనకు కొంచెం అర్థం అవడానికి అవకాశం ఉంటుంది, బాబా ఏం చెప్తున్నాడు, బాబా ఏమి మనకి ఏం అందించాలనుకుంటున్నారు అనేది మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఏ లెటర్ నుంచి పి వరకు ఏం పెట్టుకుందామంటే బిఫోర్ స్టోన్, అంటే రాతి కన్నా ముందు ఉన్నటువంటి ఏదైతే ఆత్మ అనేది ధరించినటువంటి రూపాలు ఏవైతే ఉన్నాయో ఆరున్నాయి కాబట్టి అలా పెట్టుకుందాం. జస్ట్ ఇది ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ మాత్రమే. కానీ ఇక్కడ నుంచి వచ్చేసరికి మనం స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే పి అంటే క్యూతో స్టార్ట్ అవుతుంది కాబట్టి. అంటే నేను అదే సేమ్ లెటర్స్ తీసుకున్నాను, ABCD లెటర్స్ QRSTUVWXY1Y2Z ఇలా తీసుకోవడం జరిగిందండి. అంటే పి అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్యూ కాబట్టి క్యూ అండ్ ఆర్ ఎందుకు పెట్టారంటే ఇక్కడ బాబా మాత్రం రెండింటిని కలిపేశారు బాబా. అంటే క్యూ అంటే ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలంటే క్యూ అనేది స్టోన్ అని, ఆర్ అనే లెటర్ వచ్చేసి మెటల్ని సూచించేది అని, ఎస్ లెటర్ వచ్చి వెజిటేబుల్స్ అని, టీ అనేటువంటిది వామ్స్ అండ్ రెప్టైల్స్ అని, యు అనేటువంటిది ఫిష్ అని, వి అనేటువంటిది బర్డ్స్, డబ్ల్యూ యానిమల్స్, ఎక్స్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్, Y1 అడ్వాన్స్ హ్యూమన్ బీయింగ్స్ అప్ టు 3rd ప్లాన్, Y2 అంటే అడ్వాన్స్ సోల్స్ అప్ టు 6th ప్లాన్, Z గాడ్ రిలీజ్డ్ పర్సన్ GRP అని చెప్పొచ్చు లాస్ట్. అది మనం చూద్దామండి, కొన్ని కొన్ని పాయింట్స్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కాబట్టి ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం.
సో ఇక్కడ కూడా మనకి బాబా త్రీ ఫేసెస్ కు మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కూడా మూడు మజిలీలే ఉంటుంది. ఇంతకుముందు మనం చూసినట్లుగా నిన్నటి నా కథ, ఇప్పటి నా కథ, రేపటి నా కథ ఎలా అయితే అనుకున్నామో ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే కూడా ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మీరు చార్ట్ లో చూస్తే కూడా ఈ స్టోన్స్ మెటల్స్ నుంచి అప్ టు యానిమల్స్ అండి, ఇది గుర్తుపెట్టి ఇదంతా కలిపి ఒక ఫస్ట్ ఒక మొదటి మజిలీగా మనం చేసుకుంటాం. ఇది ఫస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ మాత్రమే మనకి బాబా అర్థం చేసే ప్రయత్నంలోనే మనకి ఇవన్నీ చెప్తున్నాడు కాబట్టి కాస్త మనము ఈ పద్ధతిలో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. కాబట్టి ఈ ఫస్ట్ ఫేజ్ అంటే మొట్టమొదటి మజిలీలో ఏం చేస్తున్నామంటే స్టోన్ మెటల్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ నుంచి అప్ టు యానిమల్స్ దాకా ఒక మజిలీగా పెట్టుకుంటాం. ఇది ఫస్ట్ ఫేజ్, ఫేజ్ నెంబర్ వన్ పెట్టుకుందాం. సో అందుకనేసి ఫేజ్ వన్లో ఏమొచ్చేసిందంటే స్టోన్ మెటల్స్ టు యానిమల్స్, ఇక్కడ నుంచి యానిమల్స్ వరకు కూడా ఫస్ట్ ఫేజ్, ఇది మొదటి మజిలీ. సో రెండో మజిలీకి వచ్చేసరికి ఈసారి మాత్రం ఒక సాధారణమైనటువంటి మానవులు అంటే ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్, ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ అనే వాళ్ళని మనం పూర్తి ఎక్స్గానే తీసుకుందాం. ఇప్పటి మన కథ, ఇప్పటి నా కథ, ఇప్పుడు ఎలా ఉంటున్నాము, ఈ పునర్జన్మ రీఇన్కార్నేషన్స్ అనేది మనకు తెలుస్తోంది కాబట్టి సో వీ కెన్ కన్సిడర్ మై అవర్ సెల్ఫ్ అంటే మనం ఒక సాధారణంగానే తీసుకుందాం, ఒక సాధారణమైనటువంటి మనుషులుగా ఉన్నాం కాబట్టి ఇది మన ఇప్పటి నా కథ. ఈ యొక్క రెండో ఫేజ్ కాబట్టి ఎక్స్ అనేది మనకి సెకండ్ ఫేజ్లో వస్తుంది. ఇకపోతే థర్డ్ ఫేజ్కి వెళ్ళేసరికి మనకి వై వన్ వై టూ జెడ్ ఈ మూడు కలిపి మూడో మజిలీ అంటే అడ్వాన్స్ హ్యూమన్స్ అనేటువంటి ఫస్ట్ ఏదైతే ఉందో అంటే అప్ టు థర్డ్ ప్లైన్ వరకు ఉండేటువంటిది మన వై వన్ అని, అప్ టు సిక్స్త్ ప్లైన్ దాకా ఉండేటువంటి వాళ్ళని వై టూ అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అండ్ ఫైనల్గా మనం చూస్తే కూడా జెడ్ అనేటువంటిది గాడ్ రియలైజ్డ్ పర్సన్. సో ఇది గుర్తు పెట్టుకుందాం అండి జస్ట్, ఎందుకంటే ఏది ఎక్కడెక్కడ ఉందనేది కొంచెం మనం కాస్త మెడిటేట్ చేసి కొంచెం ఆ ఫిక్స్ ఆ నెంబర్ కానీ ఆ లెటర్ కనుక ఫిక్స్ అయిపోతుంది. ఎందుకంటే జెడ్ బాబాయ్ మనకి ఇచ్చేసాడు, జెడ్ ఏందో కాదు గాడ్ అని మనకి ముందుగా బాబా ఇచ్చేయడం జరిగింది. ఎందుకంటే అది మనకు కొత్తగా మనమే చేయట్లేదు, బాబా మనకి ఫస్ట్గా స్పష్టంగా చెప్పేస్తారు జెడ్ అనేది భగవంతుడు, జెడ్ అనేది గాడ్ స్టేటు. కాబట్టి ఇంతకు ముందు ఆ జెడ్ లెటర్ అనే ముందునే మనకు దాన్ని కనెక్ట్ అవుతున్నాం కాబట్టి బాబా మనకి ఈ విధంగా అర్థం చేయించే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి మనం ఇలా ఈ పద్ధతిలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం అండి కొంచెం అశ్రద్ధ పెట్టి. సో కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, సో మన ఏ లెటర్ నుంచి పి లెటర్ వరకు కూడా బిఫోర్ స్టోన్ అంటే రాతి కన్నా ముందు ఉన్నటువంటి రూపాలు ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ బబుల్ తర్వాత ఒక్కొక్క నిమిషం పాటు ఉండేటువంటి రూపాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే మొత్తం ఆరు తర్వాత అప్పుడు ఎంటర్ అయిన ఏడో ఒక రూపానికి ఎంటర్ అయినటువంటిదే మనకి రాతి, ఫస్ట్ స్టోన్ అనేది అక్కడ స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇది మనం జస్ట్ ఒక అండర్స్టాండింగ్ పర్పస్ కోసం మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం అండి. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్కి వెళ్దాం, ఫస్ట్ ఫేజ్లో ఏముందు చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫేజ్లో ఏముంది మనకి, అందులో బాబా ఏం చెప్పున్నారు అనేది వన్ బై వన్ మనం చూసే ప్రయత్నం చేస్తాము. ఇందులో మీకు చూస్తే గ్రాస్ బాడీ కనిపిస్తుంది. సో అన్నిటికీ గ్రాస్ బాడీ ఉంటుంది ఆల్మోస్ట్, మనకి స్టోన్ నుంచి మనకి అప్టు గాడ్ రియలైజ్డ్ పర్సన్ వరకు కూడా ఎక్కడికైనా మనకి వెరీ కామన్ ఏంటంటే ఆ గ్రాస్ బాడీ ఉంటుంది. అంటే ఈ గ్రాస్ బాడీ అనేది ఫస్ట్ ఫేజ్లో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా చూస్తున్నామంటే స్టోన్స్ మెటల్స్ నుంచి యానిమల్స్ వరకు ఉంటుంది. వాళ్ళందరికీ గ్రాస్ బాడీ ఉంటుంది అంటే స్థూల శరీరం, ఇది కామన్ విషయం. రెండో విషయం ఏంటంటే కాన్షియస్నెస్ అనేది ఉంటుంది. ఆ కాన్షియస్నెస్ అనేది ఎందుకంటే మనం లాస్ట్ టైం కూడా మనము ఒక పది దశలో నేర్చుకున్నాం, బాబా మనకి చెప్పించారు ఎస్ఎంఎస్ అనేది మనం నేర్చుకున్నాం లాస్ట్ టైం కూడా. సో అది మనకి కాన్షియస్నెస్ అనేది ఈ స్టోన్స్ మెటల్స్ నుంచి కూడా అప్ టు యానిమల్స్ దాకా ఆ కాన్షియస్నెస్ అనేది వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఎలా పెరుగుతుంది అనేది మనము ఇక్కడ ఉండేటువంటి ముఖ్యంగా ఈ ఫేస్లో మాత్రం. ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లో మనం చూడాల్సిన విషయం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇన్స్టింక్ట్ అనమాట. ఎందుకంటే ఇన్స్టింక్ట్ అనేటువంటిది ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలి మనం అంతా కూడా. అంటే ప్రవృత్తి అనేటువంటిది కూడా మనకి రాతి నుంచి ఉండదు. ఎక్కడి నుంచి ఉంటుందంటే మీరు ఎక్కడ చూడొచ్చు చార్ట్లో కూడా మీరు చూడొచ్చు, ఎందుకంటే వెజిటేబుల్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది వెజిటేబుల్ నుంచి స్టార్ట్ అవుతుంది ఏది ప్రవృత్తి అనేటువంటిది కూడా. సో తర్వాత ఇంకోటి ఏమొస్తుందంటే సటిల్ బాడీ. సటిల్ బాడీ అంటే అంటే ఒక సటిల్ బాడీ అంటే ఒక దాని యొక్క మీనింగ్ ఏంటంటే బాబా ఏం చెప్తారంటే సూక్ష్మ శరీరం వల్లనే ఈ భౌతిక శరీరం కదులుతుంది అన్నారు. ఈ యొక్క మనలో మూమెంట్ ఉంటుంది కదా, యాక్చువల్గా మనం చేతిని కదిలిస్తున్నాము తల తిప్పుతున్నాము మన శరీరం కదిలిస్తున్నాము అంటే కారణము మన స్థూల శరీరం కాదు, ఆ స్థూల శరీరానికి సూక్ష్మ శరీరం అనేటువంటిది కూడా ఇవ్వాల్సినటువంటి ఒక కమాండ్ చేస్తోంది కాబట్టి అది కంప్లీట్గా గైడ్ చేస్తోంది కాబట్టి ఈ యొక్క సూక్ష్మ శరీరం ద్వారానే స్థూల శరీరం కదులుతోంది. ఒకవేళ అప్పుడు బాడీ డ్రాప్ చేసే టైంలో సూక్ష్మ శరీరం ఏం చేస్తుందంటే ఆ పవర్ని విత్డ్రా చేసేసుకుంటుంది, విత్డ్రా చేసేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా స్థూల శరీరం పడిపోతుంది, దాన్ని మనం మరణము లేకపోతే చనిపోవడం అంటాం. కాబట్టి అంటే ఒక జీవి కదులుతుందంటే కారణం ఏంటంటే సూక్ష్మ శరీరం. అందుకే మీరు చూస్తే కూడా
స్టోన్ కదలటం లేదు. ఎందుకంటే మీరు చార్ట్లో చూస్తే కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు ఒకసారి మీరు టెన్త్ చార్ట్ ఓపెన్ చేసి పెట్టుకుంటే సో ఫస్ట్లో మీకు కనబడుతుంది. ఎందుకంటే మీరు ఫస్ట్ మీరు స్టోన్స్ మెటల్స్లో చూస్తే కూడా ఫస్ట్ అది అక్కడ ఏముంది అంటే ఒక పైన మీరు ఫస్ట్ చూస్తే. ఎందుకంటే మనం ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే బాగా అర్థం చేసుకోవడం ఒక ఒక శ్రద్ధగా విందామంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం బయట నుంచి లోపలికి వెళ్తున్నామండి. బాగా అర్థం చేసుకోండి. ఈ సర్కిల్స్లో కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. బయట నుంచి బయట అంటే ఏం కనిపిస్తుంది అంటే పై సర్కిల్ ఏంటంటే గ్రాస్ బాడీ. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ పైది అంటే మీకు స్టోన్ మెటల్స్లో ఇప్పుడు వెంటనే మీరు అడ్వాన్స్ హ్యూమన్ బీయింగ్ సిక్స్త్ ప్లేన్ దాకా ఉన్న వ్యక్తిని చూడండి. సేమ్ అతనికి పైన ఉన్నటువంటిది ఫస్ట్ గ్రాస్ బాడీ. మనం బయట నుంచి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు అప్పుడు వెంటనే వచ్చేటువంటిది సటిల్ బాడీ. ఆ తర్వాత నెక్స్ట్ బాడీస్ మెంటల్ బాడీ అంతా ఉంటుంది మనం చూస్తాము. అంటే నేనేం చెప్పదలుచుకున్నాను అంటే మనము బయట ఉండే సర్కిల్ నుంచి మనం లోపలికి వెళ్తున్నాం. ఇది గుర్తుపెట్టుకుందాం. అంటే ఇప్పుడు స్టోన్స్ మన మెటల్స్ చూస్తే మన పైన ఉండేటువంటిది గ్రాస్ బాడీ. లోపలికి వెళ్ళామనుకోండి కాన్షియస్నెస్ అనేది స్లైటెస్ట్గా డెవలప్ అయింది. ఇలా ఇలా మనం ఒక్కొక్కటి జర్నీ చేయాల్సి వస్తుంది. అంటే బయట నుంచి లోపలికి వెళ్ళే ప్రయత్నం మనం చేస్తున్నాం. సో ఇక్కడ ఏం జరుగుతోంది, సో విజిటేబుల్లో మనకేం కనిపిస్తుంది అంటే కాన్షియస్నెస్ అనేది మనకు తెలిసే లాస్ట్ టైం మనం జర్నీ చేశాము. సో కాన్షియస్నెస్ అనేది కూడా కాస్త మనకి అత్యంత స్వల్పంగా మనకి స్టోన్ దగ్గర వచ్చేసరికి ఇక్కడ విజిటేబుల్కి వచ్చేసరికి కాస్త కొంచెం స్వల్పంగా ఇంకొంచెం స్లైట్గా కొంచెం డెవలప్ అయ్యేసరికి అనిపించింది అంటే అక్కడ స్టార్ట్ అయింది ఇన్స్టింక్ట్ అనేది. కానీ విజిటేబుల్స్లో ఎటువంటి మూమెంట్ ఉండదు. మనం ఆడిస్తే తప్పించి అది కదులుతుంది తప్పించి తనంతరకు అది కదలలేదు. చెట్టు అనేది కదలదండి. కారణం ఏంటంటే ఆ యొక్క విజిటేబుల్కి కదలిక ఉండ రావాలంటే దానికి సటిల్ బాడీ కావాలి. ఇది అర్థం చేసుకోవాలి మనమంతా. ఎందుకంటే ఎందుకు విజిటేబుల్ ఒక చెట్టు ఒక అనేటువంటి యొక్క ఈ చేపలు ఇవన్నీ ఇప్పుడు సారీ వృక్షాలు ఎందుకు కదలవు అంటే కారణం ఏంటంటే దానికి గ్రాస్ బాడీ ఉంటుంది. అలా అదే విధంగా దానికి ఏంటంటే ఒక స్లైట్ అంటే స్లైట్గా ఏముంటుంది కాన్షియస్నెస్ ఉంటుంది. కానీ అప్పుడే మోస్ట్ అన్డెవలప్డ్ అనమాట, అస్సలు అభివృద్ధి చెందనటువంటి ప్రవృత్తి అనేది ఉంటుంది. ఇది అర్థమవుతుంది. కానీ ఎప్పుడైతే మనము వామ్స్ అండ్ రెప్టైల్స్ కలిపిన తర్వాత అక్కడ మీరు చూస్తే గ్రాస్ బాడీ ఉంది. తర్వాత ఏముంది అక్కడ అంటే మోస్ట్ అన్డెవలప్డ్ సటిల్ బాడీ. అంటే మీరు వృక్షానికి పురుగుకి పాములకి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ విజిటేబుల్ వృక్షం కదలటం లేదు, పురుగులు పాములు కదులుతున్నాయంటే కారణం ఏంటంటే సటిల్ బాడీ. అంటే విజిటేబుల్లో లేనటువంటిది వామ్స్కి వచ్చేసరికి భగవంతుడు ఏమి ఇచ్చాడు దానికంటే సటిల్ బాడీ ఇచ్చాడు. ఆ సటిల్ బాడీ ఇవ్వడంతో పూర్తి శరీరం అంతా కదులుతుంది. అది పూర్తిగా అదంతా పూర్తిగా వామ్స్ అనేటువంటి పురుగులు కానీ తర్వాత ఈ క్రిమి కీటకాలు కానీ పూర్తిగా తన శరీరాన్ని ఎక్కడికి కావాలన్నా కూడా మలుచుకుంటుంది, ఎక్కడికైనా వెళ్ళాలి వెళ్ళదలుచుకుంటుంది. దానికి కారణం ఏంటంటే బాబా చెప్పినట్లుగా అది సటిల్ బాడీ వల్ల, సటిల్ బాడీ వచ్చింది కాబట్టి అలా కదులుతుంది. సో అదేవిధంగా మనం ఇంకొకసారి వెళ్తే మనకి ఇంకో చోటకి వెళ్తే ఏమేస్తుందని ఫిష్కి వెళ్ళామనుకోండి, ఫిష్కి వెళ్ళేసరికి అంటే జస్ట్ ఈ ఫోరేనండి, నాలుగే కనిపిస్తుంది మనకి అప్ టు మనకి అనిమల్స్ వరకు కూడా. అందుకే మనము ఈ యొక్క ఫేస్లో వచ్చేసి గ్రాస్ బాడీ అంటే ఏంటి ఇది మనం తెలుసుకుంటాము. కాన్షియస్ అనేది కూడా ఎలా డెవలప్ అవుతుంది, తర్వాత ఇన్స్టింక్ట్ అనేది ఎలా డెవలప్ అవుతుంది, వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఎలా డెవలప్ అవుతుంది, అండ్ ఫైనల్గా సటిల్ బాడీ ఎలా డెవలప్ అవుతుంది అనేది మనం ముందు ముందు తెలుసుకోబోతున్నాం. ఇకపోతే మనం సెకండ్ ఫేజ్కి వచ్చుద్దాం. సెకండ్ ఫేజ్ చూస్తే మీరు కంప్లీట్గా మీరు ఒకసారి ఆర్డినరీ హ్యూమన్స్, నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను, ఒక్కసారి అక్కడికి రండి, అక్కడ చూడండి అందరు కూడా. అక్కడ చూస్తే మీకు ఇది ఆర్డినరీ హ్యూమన్స్. నేను ముందు చెప్పినట్లుగా ఆ సర్కిల్ బయట నుంచి మనం లోపలికి వెళ్దామండి. మీరు కన్ఫ్యూజన్ ఉండదు అప్పుడు మీకు, ఎందుకంటే నేను బయట నుంచి నా లోపలికి వెళ్తున్నాను, లోపల నుంచి బయటకు వెళ్ళడం లేదు. ఎందుకంటే లోపల నుంచి బయటకు వెళ్ళడం అంటే ఎస్త నేను బయటకు వస్తాను, అలా కాకుండా నేను గ్రాస్ బాడీ అంటే మన పెద్ద సర్కిల్ ఏదైతే కనిపిస్తుందో అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. నేను స్క్రీన్ పైన చూపించినట్లుగా ఇది గ్రాస్ బాడీ అండి. ఫస్ట్ పెద్దది ఏదైతే కనిపిస్తుందో, ఫస్ట్ సర్కిల్ ఏదైతే ఉందో ఇది గ్రాస్ బాడీ. అంటే మనం మన శరీరం మన స్థూల శరీరం ఇప్పుడు ఇప్పుడు ఇదంతా మన కథ. ఇప్పుడు ఇదంతా మనం ఇక్కడ నుంచి మనం చూసేటువంటిది ఈ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఇదంతా ఇప్పటి మన కథ. నెక్స్ట్ అది నెక్స్ట్ ఇంకో చూసుకుంటే అది రేపటి మన కథ. ఇంతవరకు మనం చూసింది అంతా కూడా నిన్నటి కథ, జరిగిపోయిన నిన్నటి నా కథ. సో కాబట్టి ఈ ఫస్ట్ ఏదైతే ఉందో ఇది గ్రాస్ బాడీ.
బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడే బాబా ఇచ్చడం జరుగుతుంది అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఫస్ట్లో కూడా, కానీ కొంచెం మీరు జర్నీ చేసేస్తే క్లారిటీ వచ్చేస్తుంది అండి, పెద్ద మనకి ప్రాబ్లం కాదు. కాబట్టి గ్రాస్ బాడీ అనేది బాబా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో గ్రాస్ బాడీ అని చెప్పి బ్రాకెట్లో డెజైర్స్ ఎక్స్ప్రెస్డ్ ఫుల్లీ అది చూద్దామండి. తర్వాత ఆ బ్రాకెట్లో ఉండేది మాత్రం మళ్ళీ చూద్దాం అది ఏంటి అనేది కూడా నేను తర్వాత మనం బాబా మనకి స్పష్టంగా చెప్తారు దాని గురించి. ప్రస్తుతం మనం ఆ సర్కిల్స్ ఏంటో వన్ బై వన్ చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ సర్కిల్ ఏమనుకున్నాం, ఫస్ట్ వచ్చేసి గ్రాస్ బాడీ. ఫస్ట్ ఏదైతే సర్కిల్ కనిపిస్తుందో మనమే పోల్చుకోవచ్చు అండి, మన శరీరాన్ని చూసుకోవచ్చు, వేరే ఇంకేం అవసరం లేదు, ఇంకెక్కడ మనం బయట వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది మాత్రం మన శరీరం గురించి చెప్తున్నాడు బాబా. సో కాబట్టి ఫస్ట్ వచ్చేసి మనకి గ్రాస్ బాడీ అంటే స్థూల శరీరము, ఫస్ట్ సర్కిల్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇక రెండోది మనకు వెళ్ళేసరికి సటిల్ బాడీ అంటే సూక్ష్మ శరీరము, ఎక్కడుందంటే సెకండ్ సర్కిల్ అండి. ఇక్కడ మీకు బాగా క్లియర్ ఇక్కడ చూడండి, బాబాకి స్పష్టంగా ఒక మార్క్ చేసి మరీ చెప్పున్నారు, ఇది సటిల్ బాడీ, ఇది సెకండ్ సర్కిల్ అంటే లోపలికి వెళ్తు, మళ్ళీ చెప్తున్నానండి బయట నుండి లోపలికి వెళ్తున్నాను. సో కాబట్టి బయట నుంచి ఫస్ట్ సర్కిల్ వచ్చేసి గ్రాస్ బాడీ, అందులో నుంచి లోపలికి వెళ్ళేసరికి సెకండ్ సర్కిల్ ఏంటంటే సటిల్ బాడీ. దాని గురించి బాబా చెప్పింది డిజైర్స్ ఎక్స్ప్రెస్ పార్షియలీ. ఇకపోతే మూడో తీసుకుంటే మానసిక శరీరము. సో మూడో సర్కిల్కి వెళ్ళేసరికి బాబాకి మళ్ళీ మార్క్ చేసి చూపించున్నారు. ఇక్కడ ఏం చూపించారు, ఇది మూడో సర్కిల్ ఏంటో అంటే మనలో ఉండేటువంటి థర్డ్ సర్కిల్ అంటే పై సర్కిల్. మనకి ఏదైతే రోజు చూసుకుంటున్నామో అది గ్రాస్ బాడీ. ఈ దీని లోపలే మనకి సటిల్ బాడీ ఉంది, దీని లోపలే సటిల్ బాడీ ఉంది, ఆ యొక్క లోపల ఇంకొక థర్డ్ సర్కిల్ ఏముందంటే మెంటల్ బాడీ ఉంది. సో ఇక్కడ మనకి బాబా స్పష్టంగా చూపిస్తున్నారు, మార్క్ చేసి మరీ చూపిస్తున్నారు. సో నెక్స్ట్ మనం తీసుకుంటే బుద్ధి, ఫోర్త్ సర్కిల్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఫోర్త్ సర్కిల్ ఏదైతే ఉందో ఇక్కడ బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇక్కడ చూడాలి. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఇది ఇంటలెక్ట్ అంటే నాలుగో సర్కిల్ ఏంటంటే అదే ఇంటలెక్ట్, అదే బుద్ధి. ఇక్కడ వచ్చేసి కొన్ని అదే మనకి ముందు ముందు క్లారిటీ ఇస్తాడండి బాబా, దేన్ని ఎలా పిలవాలి, ఏది కలిస్తే ఏది అవుతుంది అనే విషయం మనకి ఇప్పుడు తెలుస్తుంది. అంటే ఇక్కడ మనకు అర్థమైపోతుంది, ఇక్కడ బాబా చెప్పడం జరిగింది మనస్సు అంటే ఏంటంటే మానసిక శరీరము ప్లస్ బుద్ధి కలిస్తే మనస్సు అనేది ఇక్కడ మనకి బాబా రెండింటిని కలిపి బాబా ఇక్కడ చెప్పడం జరిగింది. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, ఈ యొక్క మానసిక శరీరం అంటే మూడో సర్కిల్ నాలుగో సర్కిల్ రెండు కలిస్తేనే మనస్సు. మనం ఏదైతే మనస్సుని మాట వింటున్నాడు, మనస్సు లోబడిపోయి ఏదైతే మాట్లాడుకుంటున్నాం కదా, అదంతా కేవలం ఇక్కడే జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ మనకి, అంటే మానసిక శరీరము ప్లస్ వాడి యొక్క బుద్ధి రెండు కలిస్తేనే మనస్సు అవుతుంది. కాబట్టి సో ఫోర్త్ సర్కిల్ వచ్చేసి ఇంటలెక్ట్. ఇకపోతే మనకి ఫిఫ్త్ సర్కిల్కి వచ్చేసరికి మీకు సంస్కారములు, ఫిఫ్త్ సర్కిల్కి వచ్చేసరికి ఇది సంస్కారములు క్లియర్గా బాబా మెన్షన్ చేస్తారు. క్లియర్గా మీరు చూస్తే కూడా ఫిఫ్త్ సర్కిల్ ఏంటంటే అదే సంస్కారములు. ఏదైతే నువ్వు సంస్కారాలు ఏదైతే చెప్తున్నావో, ఏదైతే దేని గురించి అయితే మనం ఇంతవరకు మాట్లాడుకున్నామో, ఏ సంస్కారాలు అయితే పెంచుకుంటూ వచ్చామో, ఆ సంస్కారాలన్నీ కూడా భగవంతుడు ఎక్కడ పెట్టాడంటే ఈ ఇన్ని సర్కిల్స్ గీసి ఒక ఐదో సర్కిల్లో నువ్వు పోగు చేసుకున్న సంస్కారాలన్నీ అందులో పెట్టాడు. ఎంత ఆశ్చర్యం చూడండి, ఎంత దేహం ఎంత చిన్నది కనబడుతోంది, కొన్ని లక్షల జన్మల సంస్కారాలు ఈ లోపల ఉన్నాయంటే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకుంటే. భగవంతుడి యొక్క ప్రణాళిక, భగవంతుడి సృష్టి ఎంత గొప్పగా ఉంటుందో మనకు తెలుస్తుంది. అన్ని కొన్ని లక్షలు ఉన్నాయి ఆ సంస్కారాలు అంత లింక్ చేసి పెట్టున్నాడు. కాబట్టి ఇంకో విషయం తీసుకుంటే సిక్స్త్ సర్కిల్ అండి. సిక్స్త్ సర్కిల్ వేసరికి ఇది ఇస్ ఎ సీట్ ఆఫ్ ఇండివిజువాలిటీ. ఇక్కడ చాలా 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 ఒక చిన్న విషయాన్ని గొప్ప విషయాన్ని మనం ఒక్కసారి రిపీట్ చేసుకుందాం. ఇక్కడ ఈ సీట్ ఆఫ్ ఇండివిజువాలిటీ ఏదో కాదండి, మనల్ని ఫస్ట్ సముద్రం నుండి వేరు చేసినటువంటి బుడగ ఇచ్చినటువంటి ఫీలింగ్ ఏదైతే ఉంది కదా, ఆ ఫీలింగ్ అనేది ఇప్పటికీ మన యొక్క బాడీలోనే సిక్స్త్ సర్కిల్గా ఉండిపోయింది. గొప్పతనం చూసారా, అది ఎప్పుడు చూసారు, అది ఎప్పటిది, అది మనం అనుకున్నాం కదా, ఎప్పుడో ఎప్పుడో అనుకుంటున్నాం కదా, ఎప్పటిదో కాదండి, అప్పటిది ఇప్పటికీ ఉంది మనలో. ఆరో సర్కిల్గా నువ్వు ఏదైతే అప్పుడు ఇండివిజువాలిటీ ఆ యొక్క బుడగ ఏదైతే నువ్వు వేరు సముద్రం వేరు అనేటువంటి ఆ యొక్క ఎడబాటు యొక్క అనుభూతి ఇచ్చినప్పుడు నువ్వు ఏదైతే తీసుకున్నావో, ఇన్ని జన్మలకి ఇన్ని సృష్టిలోకి రావడానికి కారణమైనటువంటి ఆ యొక్క ఎడబాటు యొక్క చోటు ఇప్పటికీ ఈ క్షణం కూడా నీలోనే ఉంది, ఇప్పటికీ నీలోనే ఉంది. అందుకే బాబా దట్ ఇస్ సీట్ ఆఫ్ ఇండివిజువల్, దానికి ఒక సపరేట్ సీట్ ఇచ్చేసాడు, దానికి సపరేట్గా ఒక చోటు ఇచ్చేసాడు భగవంతుడు. కాబట్టి అది నీ సంగతి. యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటిది ఎక్కడ బుడగ, ఎక్కడ బిందువు, ఎక్కడ మానవ జన్మ లెక్కేసుకుంటే చూడండి ఎంత అద్భుతంగా అనిపిస్తుంది మనకంతా, ఎక్కడ చూడండి ఇప్పటికీ ఉంది మనలో. అందుకే బాబా సీట్ ఆఫ్ ఇండివిజువాలిటీ అన్నాడు.
ఇకపోతే ఆ సంస్కారాలని ప్లస్ ఈ యొక్క ఎడబాటు యొక్క చోటుని రెండింటిని కలిపి అహంకారం అంటారు అన్నాడు. చూసారు కదా మనకి కొత్త తెలియని విషయం బాబా తెలియజేశాడు. అహంకారం అంటే ఏమిటి, అహంకారం అంటే ఏమిటి, ఎంతో చెప్పుకున్నావు, నీకు అంత అహంకారం ఎక్కువరా నీకు అని చెప్తాము, వాళ్ళకి ఇంత నాకు అహం పెరిగిపోతుంది, వాళ్ళకి అంత అహం వచ్చేస్తుందని చెప్తున్నాం కదా. అసలు అహం అంటే ఏంటో తెలుసా, అంటే అహం అంటే ఏంటంటే నువ్వు కొన్ని నువ్వు పోగు చేసుకున్నటువంటి సంస్కారాలు ప్లస్ నువ్వు అక్కడి నుంచి అంటే సముద్రం నుంచి ఎడబాటు అయినప్పుడు నువ్వు ఏదైతే తెచ్చుకున్నటువంటి ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో అది రెండు కలిస్తేనే అహంకారము. అదేవిధంగా మానసిక శరీరము ప్లస్ బుద్ధి కలిస్తే మనస్సు. ఇదండి సిక్స్ మనకి సర్కిల్స్ అండ్ ఫైనల్ సర్కిల్ సెవెంత్ ఏంటంటే కాన్షియస్నెస్. ఎంత కాన్షియస్నెస్ ఉందంటే వాడికి ఫుల్ కాన్షియస్నెస్ ఉంది. ఎంత ఫుల్గా కాన్షియస్నెస్ ఉందంటే వాడు భగవంతుడు ఇంటికి వెళ్ళి భగవంతుని కలుసుకొని భగవంతుడిగా తయారయ్యేంత కాన్షియస్నెస్ వాడికి ఉంది ఈ మనిషికి. అంటే మానవుడికి మాధవుడయ్యేంత చైతన్యము ఉంది. సో మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి, ఫస్ట్ సర్కిల్ వచ్చేసి గ్రాస్ బాడీ, సెకండ్ సర్కిల్ వచ్చేసి సటిల్ బాడీ, థర్డ్ సర్కిల్ వచ్చేసి మెంటల్ బాడీ, ఫోర్త్ సర్కిల్ వచ్చేసి ఇంటలెక్ట్, ఫిఫ్త్ సర్కిల్ వచ్చేసి సంస్కారాస్, సిక్స్త్ సర్కిల్లో మనం తీసుకుంటే ఎడబాటి యొక్క చోటు లేదా సీట్ ఆఫ్ ఇండివిజువాలిటీ, అండ్ ఫైనల్ సెవెంత్ సర్కిల్ ఏంటంటే ఫుల్ కాన్షియస్నెస్ అండ్ లోపల ఉండేటువంటిది అసలైనటువంటి మన నిజస్వరూపం, మన నిజస్థితి. అక్కడికి వెళ్ళాలి, అది తెలుసుకోవాలి. ఎందుకంటే మనమంతా ఎవరంటే అదే మనం, ఇది మనం కాదు. చూసారు కదా బబుల్ ఎక్కడదా పెట్టాడు, చూసారు కదా బబుల్ లేదు, చూసారు కదా. ఇప్పుడు నువ్వు దేనికోసం బాధపడతావు, దేనికోసం ఆలోచిస్తావు అంటే అవన్నీ బబుల్స్. బబుల్ కోసం ఏం ఆలోచిస్తావు నాకు అర్థం కాదు. బబుల్ ఏముంది అందులో, గాలి తప్పించేం లేదు, దాని గురించి ఏం ఆలోచిస్తావు. అందుకే పర్టికులర్గా రెడ్ కలర్లో అంతంత ముద్ద ముద్ద అక్షరాలతో పెట్టాడు బాబా. ఒక్కని అన్ని టచ్ చేశారు కానీ కానీ ఆత్మని మాత్రం టచ్ చేయనివ్వలేదు. ఎందుకంటే అది ఏది టచ్ చేయదు. ఆత్మ ఎప్పుడు కూడా దేనిని స్పృశించదు, ఏది దేనిని కూడా స్పృశించనివ్వదు. ఆత్మ ఆత్మగానే ఉంటుంది. కాబట్టి మొత్తం మనకి ఏదైతే కనిపిస్తోందో ఇంక్లూడింగ్ కాన్షియస్నెస్తో పాటు కూడా ఇవన్నీ కూడా మాయే. మాయ అంటే ఏదో బయట కాదు, నువ్వు ఏదైతే నీది అనుకుంటున్నావో ఈ నీలో ఉండేటువంటి ఆత్మ తప్పించి మిగతా అవన్నీ మాయే. అంటే ఈ బుడగ అంటే ఏదో కాదు, మాయే, లేనిదే, లేనిదే ఉన్నదిగా చూపిస్తోంది. కాబట్టి ఇది ఇంపార్టెంట్ అనే విషయం అండి. బబుల్ అనేది ఇంపార్టెంట్. సో ఇదండి మనకి సెకండ్ ఫేజ్లో మనకి ఉన్నటువంటి ఆర్డినరీ యొక్క హ్యూమన్స్ యొక్క కాస్త ఇంట్రడక్షన్ మాత్రమే. తర్వాత మనం చూద్దామండి ఇంకొకసారి మనం ఒక థర్డ్ స్టేజ్కి వెళ్ళేసరికి, అంటే రేపటి మన కథ. ఇది ఎంతకటి మనం ఇప్పుడు మనం తెలుసుకోబోయేటువంటిది రేపటి మన కథ. రేపటి మన కథలో ఏముంటుంది అంటే యాజ్ ఇట్ ఈస్గా ఉంటుందండి, ఏం మార్పు లేదు. ఏం మార్పు అనేది కూడా మనం ముందు ముందు తెలుసుకుంటాం. ఇతనికి కూడా ఏంటంటే ఈ అడ్వాన్స్ హ్యూమన్ బీయింగ్స్ కూడా ఏముంటుందంటే సేమ్ గ్రాస్ బాడీ, సటిల్ బాడీ, మెంటల్ బాడీ. కానీ ఇక్కడ మార్పు ఏమొస్తుందంటే అక్కడ ఆర్డినరీ హ్యూమన్స్లో ఉండేటువంటి ఇంటలెక్ట్ ఇక్కడ మూడో భూమికి దాకా వెళ్ళేటువంటి వ్యక్తికి అదే ఒక ఇంటలెక్ట్ ఇన్స్పిరేషన్గా మారుతుంది. అది చూద్దామండి. జస్ట్ నేను కొంచెం బ్రీఫ్గా మీ రోజు మాత్రం ఇంట్రొడక్షన్ చూస్తాము, రేపటి నుంచి మనం డెప్త్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. కాబట్టి జస్ట్ ఈరోజు మొత్తం జస్ట్ వాట్ ఈస్ వాట్ అనేది మాత్రం చూసే ప్రయత్నం చేద్దామండి ఈరోజు చాట్ అంతా కూడా. సో కాబట్టి అంటే అక్కడ అంటే మీకు ఆర్డినరీ హ్యూమన్స్లో మీరు చూడొచ్చండి, చార్ట్ చూసారంటే కూడా మీకు అర్థమవుతుంది. ఆర్డినరీ హ్యూమన్స్లో కూడా మీరు కింద చూస్తే కూడా మనం చూపించాను ఇంతకుముందు కూడా, మైండ్ అనే దాంట్లో ఇంటలెక్ట్ అనేది ఉంటుందండి, ఇంటలెక్ట్ ఉంటుంది. కాబట్టి ఇదే ప్లేస్లో మీరు ఇక్కడ మూడో భూమికి దాకా వెళ్ళినటువంటి అడ్వాన్స్ హ్యూమన్ బీయింగ్స్ ఇదే ప్లేస్ చూస్తే అక్కడ ఇంటలెక్ట్ బదులు ఇన్స్పిరేషన్ ఉంటుంది, అంటే స్ఫూర్తి ఉంటుంది. అదే ఒక దానిని మీరు కనుక జస్ట్ సిక్స్త్ ప్లేన్ దాకా వెళ్ళిన వ్యక్తిని మీరు చూస్తే కూడా మీకు స్క్రీన్ పై చూపిస్తున్నాను చూడండి, ఈ యొక్క ఇన్స్పిరేషన్ ఇక్కడ ఉంటుంది. అదే ఇన్స్పిరేషన్ అంటే బుద్ధి ప్లేస్లో స్ఫూర్తి వచ్చేస్తుంది ఎక్కడంటే మూడో భూమికి దాకా వెళ్ళినటువంటి ఆ యొక్క అడ్వాన్స్ సోల్కి. అదేవిధంగా ఈ యొక్క ఇన్స్పిరేషన్ కూడా పోయి ఇల్యూమినేషన్ వచ్చేస్తుంది. ఎక్కడికంటే ఆ నాలుగు ఐదు భూమికలు ఉన్నటువంటి ఆ వ్యక్తికి వచ్చేసి ఇల్యూమినేషన్ ప్రకాశం వచ్చేస్తుంది. మిగతావన్నీ సేమ్ అండి, ఏం డిఫరెన్స్ లేదు. అతనికి కూడా అతనికి ఎలాగైతే ఆర్డినరీ హ్యూమన్స్కి ఎలాగైతే గ్రాస్ బాడీ, సటిల్ బాడీ, మెంటల్ బాడీ, సంస్కార, సీట్ ఆఫ్ ఇండివిజువాలిటీ, ఫుల్ కాన్షియస్ అనేది ఎలాగైతే ఉందో ఇతనికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే ఉంది. దాంట్లో ఎటువంటి మార్పు లేదు. కానీ ఇక్కడ ఎలా మారుతుంది, ఎందుకు మారుతుంది అనేది మనం ముందు ముందు బాబా ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ బట్టే ఉంటుంది. కాబట్టి ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అండ్ ఫైనల్గా మనం చూసేసరికి ఇక్కడ మనకి గాడ్ రిలేటెడ్ పర్సన్.
సో గాడ్ రిలీజ్ పర్సన్ యొక్క శరీరం అంటే ఎలా ఉంటుంది అంటే మనకు మన 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 ప్రియతముడు మన మన భగవంతుడు అయినటువంటి అవతార మెహర్ బాబాకు తీసుకోవచ్చు, మనం తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు గాడ్ రిలీజ్డ్. కాబట్టి మన గురువు అయినటువంటి అవతార మెహర్ బాబా కాబట్టి ఆయన 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 పరిస్థితి ఎలా ఉంటుంది. ఇప్పుడు మెహర్ బాబా కూడా గాడ్ రిలీజ్ పర్సన్ కాబట్టి ఈజ్ అవతార్ కాబట్టి ఆయనకి ఎలా ఉంటుంది, బాడీ అంతా ఎలా ఉంటుంది అన్నప్పుడు, సో ఈ దాన్ని కొంచెం మనం ఈరోజు కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఇది కొంచెము మొత్తం బాబా మార్చేస్తాడు కాబట్టి కొంచెం ఎక్కడో చోట ఒక వ్యక్తి కాస్త డిఫరెన్స్ చూపించాలి. అంటే గాడ్ రియలైజ్డ్ సోల్ ఎలా ఉంటాడు, గాడ్ రియలైజ్డ్ కాని వ్యక్తి ఎలా ఉంటాడు అనేది మనకి చార్ట్లో స్పష్టంగా ఇవ్వడానికి బాబా కలర్స్ పెట్టడం జరిగింది. తప్పించి ఆ కలర్స్కి ఒక ఒక బాబా ఎక్కడ క్లారిఫికేషన్ ఇవ్వలేదు, ఎందుకంటే జస్ట్ ఒక కలర్ఫుల్గా పెట్టాడు బాబా అంతే. ఎందుకంటే ఒక కలర్ గురించి కానీ, రెడ్ గురించి కానీ, తర్వాత ఉండేటువంటి బ్లూ గురించి కానీ ఒక పర్టికులర్గా ఏం చెప్పకుండా బాబా దాన్ని అలా ఉంచండి, నేను తర్వాత చెప్తా అని చెప్పారు. కానీ యాజ్ పర్ నాకు తెలిసినంత వరకు బాబా ఆ కలర్స్ గురించి ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ మాత్రం నాకు తెలిసి మాత్రం నేను ఇప్పుడు జర్నీ చేయలేదు. సో ఒకవేళ తెలుసుకునే ప్రయత్నం బాబాని ఒక నాకు అవకాశం ఇస్తే డెఫినెట్గా మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను. సో కాబట్టి సో ఇక్కడ మనకి ఇక్కడ కూడా మనకి 7 కనబడుతుంది. ఇక్కడ కూడా ఇక్కడ మీరు చూస్తే కూడా మీకు క్లియర్గా ఇక్కడ సేమ్ మార్క్ చేసేసారు. సో ఎందుకంటే ఈవెన్ గాడ్ రియలైజేషన్ అయినప్పటికీ కూడా ఆ మాస్టర్కి అంటే మన నలుగురు గురించి తెలుసుకున్నాం నిన్న. ఎందుకంటే ఎవరు మాస్టర్ అంటారంటే ఎవరిని మాస్టర్ అంటారు అంటే మన నిన్న మనకి బాబా చెప్పాడండి ఎవరిని మాస్టర్ అనాలి అన్నాలంటే ఎవరన్నా చెప్పగలుగుతారండి, ఇప్పుడు చెప్తారు ఎవరన్నా ఎవరిని గురువు అని పిలవాలి? నిన్న మనకి బాబా చెప్పాడండి, నాకు గుర్తుంది అనిత అరుణ చెప్పిన మనల్ని అంటి పెట్టుకొని ఉండే వాళ్ళని గురువు అని అంటారండి. మనల్ని అంటి పెట్టుకునే వాళ్ళని గురువు. ఓకే ఓకే, మనతో ఎప్పుడు కాంటాక్ట్ లో ఉన్నాం, మనతో కనెక్ట్ అయి ఉండే వాళ్ళని గురువు అంటారు. ఓకే ఓకే, ఇంకా నిన్న బాబా మనకి గురు ఆత్మలు, వీరే గురువు యొక్క ఆత్మలు అని బాబా చెప్పారు నిన్న. వీళ్ళు గురువు ఆత్మలు అని చెప్పారు. ఎవరంటే గాడ్ రియలైజేషన్ అయిన తర్వాత భగవత్ సాక్షాత్కారం అంటే ఆ గాడ్ స్టేట్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఫస్ట్కి వచ్చేటువంటి భగవంతుడు ఈ యొక్క అంటే ఈ యొక్క 6వ భూమికి దాటిన తర్వాత సప్త భూమిలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ వ్యక్తికి భగవంతుడు ఇచ్చేటువంటి మొట్టమొదటి పదవి ఏంటంటే బ్రహ్మీభూతుడు. మొట్టమొదటి పదవి ఏంటంటే బ్రహ్మీభూతులు అంటే మజ్జూబ్స్. వాళ్ళని బాబా సూఫీ టర్మ్స్లో చెప్పాలంటే మజ్జూబు, వేదాంత పరిభాషలు చెప్పాలంటే వాళ్ళని బ్రహ్మీభూతులు అంటారు. అక్కడ బాబా అక్కడ ఆపి వీళ్ళని వీళ్ళెవరంటే కూడా వీళ్ళే గురువు యొక్క ఆత్మలు అన్నారు. అంటే గురువు ఎవరిని పిలవాలంటే ఎవరిని పిలవాలి అంటే ఒక మాస్టర్ని ఎవరు పిలవాలంటే ఎవరికైతే గాడ్ రియలైజేషన్ అయి ఉంటుందో, ఎవరైతే మజ్జు స్టేట్కి వెళ్ళి ఉంటారో వాళ్ళ నుండి పిలవాలని చెప్పాడు బాబా. గాడ్ రియలైజేషన్ అవ్వక ముందు చెప్పడానికి లేదు, ఎవరిని గురువు అని పిలవడానికి లేదంటాడు బాబా. ఎవరికైతే భగవత్ సాక్షాత్కారం అయిపోయిన తర్వాత 6వ భూమికి నుండి అయ్యా సప్త భూమికి దాకా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మొట్టమొదటి వాళ్ళు పొందేటువంటి పదవి ఏంటి, ఒక మజ్జూపు స్థితి కాబట్టి, ఆ బ్రహ్మీభూతుడి స్థితి కాబట్టి వాళ్ళని బాబా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీకు జస్ట్ మనం ఒకసారి ఇంగ్లీష్ ఓపెన్ చేయండి, మీరు ఇంగ్లీష్ నుండి మనం ఎప్పుడే తెలుసుకుందాం బాబా ఇచ్చినటువంటి క్లారిటీ. మీరు 226 పేజ్ నెంబర్ ఓపెన్ చేస్తే ఇక్కడ బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏం చెప్పారు మనకి, ఇన్ ద గాడ్ స్టేట్ ఇన్ విచ్ ఆల్ ద సంస్కారాస్ ఆర్ అన్వౌండ్ కాన్షియస్ ఇస్ టర్న్ ఓన్లీ టు గాడ్, దిస్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మజూబ్ ఏ కామిల్ హూ హ్యాస్ నో కనెక్షన్ విత్ ద గ్రాస్ ఆర్ సటిల్ నార్ మెంటల్ వరల్డ్ బట్ వెరీ ఫ్యూ ఎంజాయ్ ద గాడ్ స్టేట్ ఆల్సో కమ్ డౌన్ అండ్ రీగెయిన్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ఎంటైర్ క్రియేషన్ దీస్ ఆర్ ద సోల్స్ ఆఫ్ మాస్టర్స్. వీళ్ళే గురువుల యొక్క ఆత్మలు, వీళ్ళని బాబా చెప్పాడు. దీస్ ఆర్ ద మాస్టర్స్ అంటే ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపించేటువంటి గాడ్ రిలేజ్డ్ పర్సన్ అన్న ఇతన్ని మనం గురువు అనాలి. ఎవరిని అనాలంటే కనీసం ఇంతకు ముందు 6th ప్లేన్లో ఉన్న వ్యక్తిని కూడా గురువు అనడానికి లేదు.
గురువు అంటే గురువుని చూపించేటువంటి మార్గం చూపిస్తారు తప్పించి వాళ్ళని గురువు అనడానికి లేదని బాబా చెప్పేస్తారు. అంటే గాడ్ రిలైజ్డ్ అయిన పర్సన్ని మనము అంటే ఇక్కడ బట్టి మనకి ఏం అర్థం అవుతుంది అంటే మనకి దీనికి మించిన ఒక క్లారిటీ కూడా మనకి ఫిఫ్త్ చార్ట్లో నిన్నే మనం డిస్కస్ చేసాము. ఏం చేసాము, ఆ జర్నీ బాబా దాంట్లో ఆ చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసేసాడు. అంటే ఎవరెవరు తర్వాత ఉంటారు అంటే భగవత్ సాక్షాత్కారం అయిపోయిన తర్వాత మజ్జూబ్ నుంచి, ఎందుకంటే సాధారణంగా ఎలా ఉంటుందంటే ఒక అవగాహన లేకపోయేసరికి భగవత్ సాక్షాత్కారం అయిన వెంటనే సద్గురు అయిపోతారు కదండి అని చాలా మంది అంటుంటుంటారు. ఎందుకంటే అది నా పర్సనల్ ఒపీనియన్, చాలా మంది నాతో చెప్పినప్పుడు అంటే నాకు తెలియక అప్పుడు నాకు నేను ఏం మాట్లాడలేక అలా ఉండిపోయేవాడు. నాకు బాబాతో మాట్లాడుతూ బాబా చెప్పిన విషయాలు అందుకునేంత వరకు నాకు వాస్తవాలు తెలియదు కాబట్టి నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను. అందరితో పాటు మనందరితో కలిసి మన బాబా యొక్క సమక్షంలో మనం తెలుసుకుంటున్నాం కాబట్టి అంటే సాధారణంగా అలా ఉంటుంది. అంటే భగవత్ సాక్షాత్కారం అయిపోయిన వెంటనే అందరూ సద్గురులు అయిపోతారు కదా అంటే కాదు, అలా కాదు. దానికి మనకి ఫిఫ్త్ చార్ట్లో చక్కగా బాబా ఆ ది జర్నీ అనేటువంటి చార్ట్లో చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే ఎవరు ఎవరిని ఏమనాలి, ఒక సాధకుడు అంటే అతను అతను ఏ ప్లేన్లో ఉన్న వ్యక్తిని మనం సాధకుడు అనాలి. ఒక మహాత్ముడు అంటున్నాం, మహాత్ముడు అంటే జస్ట్ అదేదో మన నోటికి వచ్చింది, మనకి ఏదో అవేర్నెస్ లేకపోయేసి ఒక వ్యక్తిని అలా పిలవడానికి లేదు. ఎందుకంటే తెలియకుండా మన ఆధ్యాత్మిక మార్గంలో గురువు ఏ చెప్తున్నాడు, గురువు ఏ ఎలాంటి వాటిని ఏ విషయాలు మాట్లాడాలనేది కూడా స్పష్టంగా చెప్తున్నాడు కాబట్టి మనం అలాగే మాట్లాడాలి. అంటే అలా నేర్చుకుని మాట్లాడాలి. సో ఇప్పుడు సాధకుడు అంటే ఎక్కడుండేవాడిని సాధకుడు అనొచ్చు. తర్వాత మన ఇక్కడ వాళ్ళు మహాపురుషుడు అంటారు. ఆ మహాపురుషుడు అంటే ఎవరు, ఎందుకంటే మీరు ఒక్కసారి మీరు ఒక ఫిఫ్త్ చార్ట్ ఓపెన్ చేస్తే మీకు అవైలబిలిటీ ఉంటే ఓపెన్ చేయండి ఫిఫ్త్ చార్ట్ కూడా. ఫిఫ్త్ చార్ట్ అంటే మీకు 130 పేజీ అండి, 130 పేజీ చూస్తే కూడా మనకి చక్కగా ఒక 9 స్టేజెస్ అంటే మిగతా మనం డిస్కస్ చేయట్లేదు, జస్ట్ ఇది మాత్రమే చూద్దామండి. 9 స్టేజెస్ ఉంటుంది. 9 స్టేజెస్ అంటే కూడా ఫస్ట్ యోగి అంటే సాధకుడు, సాధకుడు తర్వాత మహాత్మ, మహాత్మ తర్వాత మహాయోగి, మహాయోగి తర్వాత మహాపురుషుడు, ఆ తర్వాత సత్పురుషుడు, ఆ తర్వాత బ్రహ్మీభూతు. అంటే సత్పురుషుడు అంటే 6th ప్లేన్, 5th 6th ప్లేన్లో ఉన్న వాళ్ళని సత్పురుషుడు అంటాము. ఎప్పుడైతే అతనికి రియలైజేషన్ వచ్చినప్పుడు, గాడ్ రియలైజేషన్ వచ్చినప్పుడు అతనికి వచ్చే మొట్టమొదటి పదవి ఏంటంటే బ్రహ్మీభూతుడు లేక మజ్జూబ్ ఏ కామిల్, ఆ తర్వాత పరమహంస, ఆ తర్వాత జీవన్ముక్త, ఆ తర్వాత వచ్చేవారే సద్గురువు. ఇది ఇప్పుడు మొత్తం చూస్తే 9 స్టేట్స్ అనమాట. అంటే ఇది అప్పుడు మనం రెఫర్ చేసుకోవాల్సిన విషయం, కనెక్టింగ్ అనమాట. సో కాబట్టి మనకి ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మాస్టర్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే హూ ఇస్ రియలైజ్డ్ గాడ్, భగవత్ సాక్షాత్కారం పొందిన వాళ్ళని మనం గురువు అని పిలవాలి. మిగతా వాళ్ళు మనం పిలవడానికి లేదు. ఇక్కడ మనకి బల్లగొద్ది బాబా చెప్పడం జరిగింది కాబట్టి ఎవరిని కూడా విల్ ది సోల్స్ ఆఫ్ ది మాస్టర్, ఆ గురువుల యొక్క మహాత్మలు అంటే ఇలాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు గాడ్ రియలైజేషన్ పొందడానికన్నా ముందు వాళ్ళు రియలైజ్ అవ్వడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కాబట్టి రియలైజ్డ్ అయినటువంటి వాళ్ళు. సో రియలైజ్డ్ అయినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఒకవేళ శరీరం లేకపోయినప్పటికీ కూడా ఆ ప్లేస్లో ఇంకొకరు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా మనకు అంత హానెస్టీ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఒక వ్యక్తి అడిగిన క్వశ్చన్ అండి, నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఒక డిస్కషన్లో మేము కూర్చున్నప్పుడు, ఒక గ్రూప్ డిస్కషన్లో కూర్చున్న, ఒక సత్సంగంలో కూర్చున్నప్పుడు ఒక వచ్చినటువంటి ప్రశ్న అంటే ఒక వ్యక్తి శరీరం విడిచి ఒక సద్గురు శరీరం విడిచి పెట్టేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్లేస్ అతను ఉండడు కదా. ఇప్పుడు షిర్డీ సాయిబాబా ఉన్నారు ఇప్పుడు, అంటే ఆయన సద్గురు సామ్రాట్, ఆయన ప్లేస్ అనేటువంటిది. ఇప్పుడు ఆయన ఇప్పుడు శరీరం విడిచిపెట్టారు, 100 ఏళ్ళ పైన అయిపోతా ఉంది. ఇప్పుడు ఆడికి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ వెళ్ళగానే ఏదైనా డెజైర్ ఫుల్ఫిల్ అయితే, కోరిక తీరితే వెంటనే ఏం చేస్తున్నారంటే సాయిబాబా దండం పెట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, నువ్వు అంటే ఒక సద్గురు గనక శరీరం విడిచి పెడితే ఆ వ్యక్తి ఆ సద్గురు ప్లేస్కి సంబంధం లేకుండా వాళ్ళు బ్లిస్లో కలిసిపోతారు, వాళ్ళు అనంతలో కలిసిపోతారు, వాళ్ళకి సంబంధం ఉండదని స్పష్టంగా చెప్పేశాడు. అంటే ఏం జరుగుతుంది అక్కడ, అంటే ఇతని డిజైర్స్, ఇతని కోరికలు తీరేలా చేసింది ఎవరంటే ఆ ప్లేస్లో ఒక జీవన్ముక్తుడు సద్గురు అయిన వాడు మాత్రమే ఈ పని చేస్తున్నారు అని మనకు అర్థం కావాలి. సో ఆ 12 మందిలో అంటే సద్గురు సాయిబాబా ఉన్నప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి 12 మంది జీవన్ముక్తులు ఉంటారు కాబట్టి అందులో ఎప్పుడైతే ఈయన శరీరం విడిచిపెట్టారో ఆ 12 మందిలో ఒక్కరిని పిలిపించి నువ్వు ఈ ప్లేస్ తీసుకోవాలి అని చెప్పి ఆయన శరీరం విడిచిపెట్టిపోతారు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి షిర్డీకి వెళ్ళినప్పుడు ఏ సాయిబాబా చూస్తున్నామో ఆ రూపం ఇప్పుడు అక్కడ లేదు, ఈ లోకంలోనే ఆ రూపం లేదు. కానీ ఆ రూపం పట్టుకున్నా డజన్ మ్యాటర్, ఎందుకంటే గురువులకు ఆ పని అదే ముఖ్యం కాదు, ఆ శ్రద్ధ ఇంపార్టెంట్ వాళ్ళకి. అది పెట్టుకున్నప్పటికీ కూడా మీరు షిర్డీ సాయిబాబు దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా, ఏ సద్గురు దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా మీరు నిజంగా అంత తపన కలిగ ఉంటే ఆ ప్లేస్లో ఉండేటువంటి సద్గురు నీకు కావాల్సినటువంటి స్పిరిచువల్ బెనిఫిట్ ఇవ్వగలుగుతాడు.
అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మాత్రం వీళ్ళకి ఒక పరిమితం ఏం లేదు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే వీళ్ళకి ఒక ఒక టైం అని ఒక వాళ్ళకి ఒక రూపం అని అనేటువంటి అవసరం లేదు. అందుకే మనకి 9th చార్ట్లో చూస్తే కూడా మీరు ఉట్టి బాబా మాస్టర్ అని ఉట్టి వాడలేదు, మాస్టర్ సోల్ అని వాడాడు. మనం చెప్పుకున్నాం, నేనేం చెప్పుకున్నాం అంటే గురువు అంటే మనం కొత్తగా భగవంతుడు అంటే గురువుకి కనెక్ట్ అవ్వడం అనేది ఏమి ఉండదు, మన కొత్తగా గురువుకి ఏం కనెక్ట్ అవ్వడం ఏం ఉండదు. కానీ అనంత ఇప్పటి పరిణామ ప్రక్రియ నుంచి పునర్జన్మ ప్రక్రియ వరకు చివరికి మనం భగవంతుడు అయినప్పటికీ కూడా భగవంతుడు నాతో కనెక్ట్ అయ్యి ఉన్నాడు అనే స్పృహ కలిగి ఉండడమే నేను ఆయనతో కనెక్ట్ అవ్వడం. ఇది ఇది మనకు అర్థం కావాలి. ఇది మనకి 9th చార్ట్లో బాబా చెప్పే గొప్ప రహస్యం. అది ఎలా కనెక్ట్ అయ్యి ఉంటాడు, 6 విషయాలు కనెక్ట్ అయ్యి ఉంటాడు. ఆ ఎవల్యూషన్ కావచ్చు, రీఇన్కార్నేషన్ కావచ్చు, తర్వాత రియలైజేషన్ ప్రాసెస్ కావచ్చు, తర్వాత సటిల్, మెంటల్, గాడ్ స్టేట్, గాడ్ బియాండ్ స్టేట్, వీళ్ళందరితో కనెక్ట్ అయి ఉన్నాడు. అంటే ఇది ఇంపార్టెంట్ మనందరికీ కూడా. అంటే ఎందుకు మాస్టర్ అని పెట్టేయచ్చు కదా, అక్కడ పెట్టలేదు, మాస్టర్ సోల్ అని పెట్టాడు. ఎందుకంటే ఏ గురువుకి సాధారణంగా అయితే శరీరంతో పని లేదు, కానీ ఒక సాధకుడికి మాత్రం, ఒక సాధకుడు ఎవరైతే ఒక భగవత్ ప్రేమికుడికి అవసరం అయితే తన దేహాన్ని ధరిస్తాడు, అటువంటి వాడు భగవంత్ ఒక గురువు అనేటువంటి వాడు. దట్ ఇస్ అ మాస్టర్, అతని మాస్టర్ యాక్చువల్గా. కాబట్టి అందుకే మనకి నేర్పిస్తుంది గాడ్ స్పీక్స్లో బాబాతో మనం మాట్లాడడం వల్ల, ఆయన మాటలు వినడం వల్ల ఏం నేర్పిస్తుంది అంటే ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఇలా మాట్లాడచ్చా, సరదాగా మాట్లాడేయచ్చా, ఓ మాస్టర్ అనేది మాట్లాడేయచ్చు అంటే మాట్లాడకూడదు. ఇప్పుడు నేర్చుకోవాలి మనం అంతా కూడా. ఎందుకంటే భగవంతుడు మాట్లాడుతున్నప్పుడు మనం ఏం మాట్లాడాలనేది కూడా ఇప్పుడు ఫిల్టర్ చేసిస్తాడు. ఇలా మాట్లాడచ్చా, ఇలా మాట్లాడకూడదు కదా, ఇలాంటి పదాలు వాడకూడదు కదా, బాబా చెప్పారు కదా, ఇది స్పష్టంగా అవగాహన మనకు రావాలి కదా. కాబట్టి ఇతరులు మాట్లాడుతుంటే అవసరం అయితే భగవంతుడు అనుమతి ఇస్తే చెప్దాము, లేకపోతే మనం మాట్లాడకుండా ఉందాం. బాబా చెప్పేటువంటిది అదే చెప్పింది. బాబా ఏం చెప్తారు మనకి, సింపుల్ ఒకే మాట చెప్తాడు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు రిచువల్స్ అంటే నాకు ఇష్టం ఉండదు, నన్ను కష్టపెట్టేది రిచువల్స్, కర్మకాండే నేను నాకు నచ్చదు, నన్ను బాగా కష్టపెడుతుంది, నేను నీకు ఏదైతే స్పిరిచువల్ బెనిఫిట్ ఇవ్వాలనుకుంటున్నానో ఈ రిచువల్స్ వల్ల నీకు నువ్వు కానీ అడ్డుపడుతున్నావు. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే నువ్వు చెయ్యొద్దు, చేసే వాళ్ళని దూరంగా ఉండన్నాడు. నువ్వు చెయ్యొద్దు, నువ్వు చేయకుండా నువ్వు చెయ్యొద్దు, నువ్వు రిచువల్స్ ఏం చేయాల్సిన నీకు అవసరం లేదు. ఎందుకంటే ఎవరైనా చేస్తుంటే మాత్రం నువ్వు వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేయడము, వాళ్ళతో అగ్రీ చేయడం, వాళ్ళతో ఊరికే వాళ్ళతో అలా మాటలు పెట్టుకోకు, జస్ట్ నువ్వు దూరంగా ఉండాలి అలాంటి పరిస్థితి నుంచి అని బాబా మనకి స్పష్టంగా కొన్ని కొన్ని ఇచ్చేసాడు, సేఫ్టీ మెజర్మెంట్స్ ఇచ్చేసాడండి, ప్రాబ్లం లేదండి. కాబట్టి గురువు అంటే ఎవరు అంటే భగవత్ సాక్షాత్కారం పొందిన తర్వాత మజ్జుపు స్థితి నుంచి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా గురువుల కిందే వస్తారు. అంటే ఒక మజ్జుబ్ని మనం గురువు అనొచ్చు, అంటే బ్రహ్మీభూతిని గురువు అనొచ్చు, ఒక పరమహంసని గురువు అనొచ్చు, తర్వాత ఒక ఒక జీవన్ ముక్తుడిని గురువు అనొచ్చు, అండ్ ఫైనల్గా సద్గురుని గురువు అనొచ్చు, అల్టిమేట్గా అవతార పురుషుడిని కూడా మన గురువే అనొచ్చు. ఎందుకంటే ఈ గురువులకి గురువు ఆయన ఈజ్ అ మాస్టర్ ఆఫ్ ఆల్ మాస్టర్స్, మాస్టర్ ఆఫ్ ది ఆల్ మాస్టర్స్. కాబట్టి మనకి ఇది ఉంటే సరిపోతుంది. కాబట్టి ఇది బాబా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ మన చార్ట్లో. ఇది మనకి జెడ్ అన్నమాట. సో ఇక్కడ లాస్ట్ ఇక్కడ మనకి ఏం బాబా వీళ్ళకి ఏముందంటే కూడా వీళ్ళకి బాబా అదే చెప్పడం జరిగింది, గ్రాస్ బాడీ, సటిల్ బాడీ, మెంటల్ బాడీ. ఇక్కడ యూనివర్సల్ బాడీ ఏది తయారవుతుంది అనేది చాలా గమ్మత్తైన విషయం, బాబా చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా ఎలా మారుతుంది. ఎందుకంటే నీ దగ్గర తెలిసింది ఒకటి ఉంది, నీ దగ్గర తెలియనటువంటిదే నా దగ్గరకు వచ్చేసరికి అది తెలిసిపోయింది అన్నాడు బాబా. బాబా ఏం చెప్తాడంటే మనల్ని చూపించి ఏమంటాడంటే నీకు తెలియనటువంటిది నీ దగ్గర ఏదైతే ఉందో అది తెలిసి నా దగ్గర ఉందని చెప్పాడు. అది ఏంటనేది మనం ముందు తెలుసుకోబోతున్నాం. ఆ దీంట్లోనే చాలా గమ్మత్తుగా బాబా చెప్తాడు దాని గురించి. సో అప్పుడు ఏమై మెంటల్ బాడీ తర్వాత ఏమవుతుందంటే యూనివర్సల్ బాడీ వస్తుంది దానికి, తర్వాత యూనివర్సల్ మైండ్ ఉంటుంది, తర్వాత అన్లిమిటెడ్ డివైన్ ఈగో ఉంటుంది, అపరిమితమైన దైవీహిక అహం ఉంటుంది, అండ్ ఫైనల్గా మనం చెప్పుకున్నట్లుగా భగవంతుడిని చేసేటువంటి ఆ ఇన్ఫినిట్ అనంతమైనటువంటి చైతన్యము. అదంటే కంప్లీట్గా ఆ చైతన్యం వచ్చేస్తే నథింగ్, అంటే ఈ యొక్క బిందు అనేటువంటి ఏదైతే ఉందో సముద్రంలో కలిసిపోయినటువంటి ఆ ఫీలింగ్ ఆ ఎక్స్పీరియన్స్ అయిపోతుంది. అనంతమైన చైతన్యం ఏంటంటే ఐ యామ్ గాడ్, నేను భగవంతుడు అనేటువంటి అనుభవైక్యం కావడమే. కాబట్టి ఇదండి మనకి ఈరోజంతా కూడా ఈ దీని గురించినట్టు వాట్ ఈజ్ వాట్ తెలుసుకోవడం జరిగింది. మనం రేపటి నుంచి ఆ ఎక్స్ప్లెనేషన్ బాబా ఏమిచ్చారు వాట్ ఈజ్ వాట్ అనేది రేపటి నుంచి కాస్త మనం లోతుల్లోకి వెళ్ళే ప్రయత్నం, మనం రేపటి నుంచి బాబాతో మన జర్నీ కొనసాగిద్దామండి. అవతార్ మెహర్ బాబా కీ జై.
ఓకే రెడీ సో అవతార్ మెహర్ బాబా కీ జై సో ఎవరన్నా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఏమైనా అడగాలనుకుంటున్నారా సో అందరు క్లియర్ గా ఉన్నట్టుంది కదా అందరికి అడగాల్సింది చెప్పాల్సింది ఏం లేదంటారా ఇదండి ఇంకా శ్రద్ధగా వినాలనే ఉంది సార్ ఇంకా తీసిరంటే భయపడుతున్నాడు అది జై మెహర్ బాబా గోపి భయపడుతున్నారా అంతే లేకపోతే ఒకరు కూడా ప్రశ్న వేయడం లేదు జవాబులు చెప్పడం లేదంటే మా టీచర్ అంటే ఏదో భయం లేదు చాలా లేదు చాలా ఏండ్లగా చాలా అంటే భగవద్ వచనం పేరు చెప్పినప్పుడు అంతా భయపడతా అంటే మెయిన్ వచ్చేసి ఈ స్థూల శరీరము సూక్ష్మ శరీరము మానసిక శరీరము దీని గురించి చాలా కన్ఫ్యూజన్ ఉంది నాకు యాక్చువల్ గా అయితే ఈరోజు ఎంత క్లారిఫికేషన్ వచ్చిందిరా అంటే నేను మార్నింగ్ కూడా మాడు చెప్పిన ఆ స్థూల శరీరాలు అర్థం కావడం లేదా నాకు మిగిలిన ఎంత అర్థం చేసుకోవచ్చు అంటే లేదు ఈ వద్దు యాక్చువల్ గా స్థూల శరీరం అంటే ఖచ్చితంగా ఏమి అంటే మనం వేరే వాళ్ళకి చెప్పాలన్నప్పుడు దానికి అర్థం మనకు తెలిసిండాలి కదా ఇవద్దు క్లాస్ మాత్రం నాకు నిజంగా చాలా బాగా నచ్చింది ప్రతిరోజు నచ్చింది భగవద్వేదన నచ్చలేదని ఎలా అనగలిగింది చాలా బాగుంది అది వెరీ ఫైన్ గుడ్ గుడ్ అండి ఓకే గుడ్ అండి రైట్ సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా రైట్ అండి సో అయితే మనకి మన హైదరాబాద్కి వెళ్ళి మనము సో మనం లక్ష్మీనారాయణ గారి ఎక్స్పీరియన్స్ కనుక్కున్నాము సో టెన్త్ జాట్ గురించి సో ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన చేసిన జర్నీ చేశారు కాబట్టి ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఒక 10 నిమిషాలు చెప్తారండి మన టెన్త్ జాట్ గురించి మనకి లక్ష్మీనారాయణ గారు తన యొక్క ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు అవతార్ మెహర్ బాబా కీ జై జై మెహర్ బాబా అవతార్ మెహర్ బాబాకి జై ఈ టెన్త్ చార్ట్ లో ముఖ్యంగా మనం బాగా అబ్జర్వ్ చేసి మనం నేర్చుకోవాల్సింది అన్ని ఈ స్టోన్ మెటల్ నుంచి వెజిటబుల్స్ అన్నిట్లోనూ అప్ టు ది హ్యూమన్ బీయింగ్ అడ్వాన్స్డ్ హ్యూమన్ బీయింగ్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ ఆ తర్వాత వచ్చి అడ్వాన్స్డ్ హ్యూమన్ బీయింగ్ ఇంకొక కేటగిరీ అడ్వాన్స్డ్ హ్యూమన్ బీయింగ్ 4 to 6 ఫస్ట్ వచ్చి 1 to 3 మళ్ళీ 4 to 6 అన్ని భూమికల్లో ఉండే వాళ్ళలో కూడా అన్ని మెయిన్గా మనం అనుకోవాల్సింది వీళ్ళంతా అశాశ్వతం అంటే మా బాబా మన దేంతో పోలుస్తారంటే బుడగతో పోలుస్తున్నారు అంతవరకు అశాశ్వతమే శాశ్వతమేం లేదు అక్కడి నుంచి ఇంకా మోర్ అడ్వాన్స్డ్ అయ్యి కార్ రిలేస్ పర్సన్స్ పోయిన ఆత్మలే శాశ్వతమైన ఆత్మలు ఆ గాడ్ రియలైజేషన్ పొందే ఆత్మలే నిజమైన ఆత్మలు అంతవరకు ఎంత మన ప్రాకులు అన్నా కూడా ఇది చాలా అశాశ్వతమైన అక్కడి నుంచి ఒక గాడ్ రియలైజేషన్ వెళ్ళిన వాళ్ళకి ఒక మాస్టర్స్ ఒక సహాయం తప్పకుండా కావాల్సి వస్తుంది మాస్టర్స్ ఒక సహాయంతో గాడ్ రిలేషన్స్ ఎన్ని మంది గాడ్ రిలేషన్స్ పర్సన్స్ ఉంటారో అందరూ
మాస్టర్ ఒక సహాయం తీసుకున్న తర్వాతనే వాళ్ళు బాగా పరిపూర్ణ ఇది వస్తుంది, ఆ యొక్క స్టేటస్ వస్తుంది వాళ్ళకి, వాళ్ళు ఒక మాస్టర్స్ తయారవుతారు. అది మన 9th చార్ట్కి 10th చార్ట్కి నాకు తెలిసిన అందరికీ ఒక అద్భుతమైన ఒక ఇదేమంటే, అందరూ స్టోన్ నుంచి ఎవల్యూషన్ తర్వాత రీఇన్కార్నేషన్ అండ్ రియలైజేషన్ తప్పకుండా అందరూ జర్నీ చేయాల్సింది, మూడు పార్ట్లు జర్నీ చేయాల్సింది. అది 9th చార్ట్లో డీటెయిల్గా బాబా చెప్పుకున్నారు. కానీ 10th చార్ట్కి వచ్చిన తర్వాత మెయిన్గా బాబా ఏమి ఇది చేశారంటే, ఎప్పుడెప్పుడు గ్రాస్ బాడీ వస్తుంది, ఎప్పుడెప్పుడు సటిల్ బాడీ వస్తుంది, ఎప్పుడెప్పుడు మెంటల్ బాడీ వస్తుంది, మాన సోల్కి ఈ జర్నీ చేసే దీంట్లో ఎప్పుడెప్పుడు గ్రాస్ బాడీ తర్వాత సటిల్ బాడీ మెంటల్ బాడీ వస్తుంది, లాస్ట్కి ఆ మాస్టర్స్ అని పోయేటప్పటికీ వాళ్ళకి ఒక రకమైన మూడు బాడీస్ కాకుండా ఇంకొక ఎక్స్ట్రా ఒక బాడీ వస్తుంది, అది దట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ బాడీ. ఆ యూనివర్సల్ బాడీ అనేది ఒకటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక రకమైన స్పిరిచువల్ బాడీ. స్పిరిచువల్ బాడీ ఓన్లీ మాస్టర్స్కే ఉంటుంది, అది గాడ్ రిలేజ్ పర్సన్స్కే. గాడ్ రిలేజ్ పర్సన్ అయిపోయిన తర్వాత వాడు ఆటోమేటిక్గా వాళ్ళకి మాస్టర్స్కి అందరికీ ఈ నాలుగో బాడీ, దట్ ఈస్ యూనివర్సల్ బాడీ. ఆ యూనివర్సల్ బాడీలోనే యూనివర్సల్ మైండ్ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ యొక్క ఫుల్ కాన్షియస్నెస్ అప్ టు ది అడ్వాన్స్డ్ 6th ప్లేన్ వరకు ఫుల్ కాన్షియస్నెస్ ఉంటుంది. అక్కడి నుంచి వాడు ఎప్పుడైతే గాడ్ రియలైజ్ పర్సన్స్ కాగా దాంట్లో ఎంటర్ అవుతారో, గాడ్ రియలైజ్ పర్సన్స్ ఎంటర్ అయినప్పుడు వాడి యొక్క కాన్షియస్నెస్, ఫుల్ కాన్షియస్నెస్ ఏమవుతుందంటే ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అవుతుంది. పూర్తి చైతన్యం, ఫుల్ కాన్షియస్నెస్, పూర్తి చైతన్యం. అదేమవుతుందంటే ఇన్ఫినిట్ కాన్షియస్నెస్, అనంతమైన చైతన్యం. అది ఓన్లీ గురువులకే ఉంటుంది, గురువుల దగ్గరే ఆ అనంతమైన చైతన్యం. దానికి ఒక హద్దు లేదు. వాళ్ళ చైతన్యంలో వాళ్ళు ఎక్కడ పూర్తిగా వ్యాపించి ఉంటుంది. అటువంటి చైతన్యం ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. అది ఇంకా డీటెయిల్గా పోతే మాస్టర్స్ వాళ్ళలో ఇంకా పోతే ఈ మెంటల్ బాడీ, ఈ సంస్కార తర్వాత ఈ యొక్క సపరేటెడ్ ఇండివిజువాలిటీ అవన్నీ వస్తే దట్ ఈస్ మైండ్ ఈగో, అవన్నీ వస్తుంది. మైండ్ ఈగో, మైండ్ మెంటల్ బాడీ అండ్ ఈ సంస్కార మైండ్ అంటారు. మైండ్ తర్వాత ఈగో వచ్చి అన్ఎక్స్ప్రెస్ సంస్కారాస్ ప్లస్ సీట్ ఆఫ్ ఇండివిజువాలిటీ. అది అది ఎన్ని అది చదవంగానే అది మనకి మామూలు నా యొక్క ఆర్డినరీ సోల్కి అర్థం అవ్వాలంటే రిపీటెడ్గా దాన్ని మెడిటేట్ చేయాల్సిందే. మెడిటేట్ చేస్తేనే నాకు మైండ్లో అట్నే దిగబడాల, అట్లే ఇదవాలి, ప్రింట్ అవ్వాలి. ప్రింట్ అవ్వాలంటే అది ఆయన ఒక్కడి వల్ల అవుతుందండి. అది నేను దాని తగ్గట్టు ప్రయత్నం చేయాలా, దాంతో పాటు నా యొక్క గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. గురువు అనుగ్రహం ఉంటేనే అది నాకు సాధ్యపడుతుంది. అది ఇంకా ఇంకా చదవాలి, ఇంకా ఇంకా మెడిటేట్ చేయాలి, ఇంకా ఇంకా చూడాలి, ఇంకా చేసుకోవాలి. అది జై మేర్ బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. సో ఇంకా ఎవరైనా చెప్పాలనుకుంటారా, ఏదైనా ఏదైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటారా?
చెప్పండి సార్. ఇట్లా ఒక పాయింట్ కనెక్ట్ అయింది బాబా, ఆర్డినరీ హ్యూమన్స్ కి యువర్ ఇగ్నోరెన్స్ ఇస్ మై ప్రిజన్ అని చెప్పినాడు బాబా. మనకి గ్రూప్ అదే చెప్పారు కదా. సో ఇక్కడ మనకి ఇప్పుడు మనకి పైన నుంచి మీరు చెప్పొచ్చు సార్, పైన నుంచి లోపలికి దిగుతాండి. అవును అవును. సో ఇక్కడ ఫస్ట్ లేయర్ కి మనం కనెక్ట్ అయ్యండి సార్, గ్రాస్ బాడీ. అవును. ఎట్లా కనపడిస్తుంది అంటే అది ప్రిజన్ ఎక్కట్లే కనపడిస్తుంది సార్ లోపల. Yes, yes. True, true. అవును. సో సెవెన్ గేట్స్. సో సెవెన్ గేట్స్ లో మనం ఒక గేట్ లోనే ఇన్ని అంటే రీఇన్కార్నేషన్ ప్రాసెస్ తో సో ఈ పునర్జనం క్రమంలో అంటే ఫస్ట్ లేయర్ లోనే ఉన్నాం సార్, ఇంకా లోపలికి పోలేదు. ఓకే. సో మనకి లోపల పోయేదని దావ చూపిస్తున్నాడు సార్ బాబా. ఓకే ఓకే ఓకే. అక్కడ నుంచి రిలీజ్ అయితే అది ఓవర్ సోల్ ఓషన్ అనేది గుర్తుంది. ఓకే ఓకే ఓకే. లోపలికి వెళ్తే లోపలికి స్టార్ట్ చేయడం. ఓకే. లోపలికి వెళ్ళడం స్టార్ట్ చేస్తే ఓకే. ఇన్నర్ జర్నీ సార్ అంటే లోపలికి దిగాల. సో మనం బయట నుంచి లోపలికి వెళ్ళాలి. ఆ సార్ ఆ సార్. బంధించబడింది సార్ సోల్ అనేది, బంధించబడింది అనిపిస్తుంది సార్. అది డెఫినెట్గా డెఫినెట్. అది ఒక అది ప్రెజర్ లో ఉన్నట్టు కనిపిస్తుంది కదా మనకి, ప్రెజర్ లో ఉన్నట్టు కనిపిస్తుంది అది. అందుకే చెప్పాడు మనకి రూమిత్ అదే చెప్పింది అదే మాట కదా. సో ఎందుకంటే ఇగ్నోరెన్స్ ఈస్ ద గాడ్స్ ప్రిజన్, నోయింగ్ ఈస్ ద గాడ్స్ ప్యాలెస్ చెప్పినట్లు. అంటే 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 అజ్ఞానం అంటే తెలుసుకోకపోవడం. అంటే తెలుసు అంటే తెలుసుకోకపోవడం అంటే నేను అన్ని తెలుసుకుంటున్నాను కదా, ఏం తెలుసుకుంటున్నావు అంటే నువ్వు ప్రపంచం తెలుసుకుంటున్నావు. గ్రాస్ బాడీ కనెక్ట్ అయిందంటే అది ఆ గ్రాస్ బాడీ కనెక్ట్ అయితే అది ఆ గ్రాస్ బాడీ దేనికి కనెక్ట్ అయిందని గ్రాస్ వరల్డ్ కనెక్ట్ అయింది. అంటే నీకు అవకాశం ఉంది సార్ ఇక్కడ కాన్షియస్నెస్, కాన్షియస్నెస్ ఫుల్ ఉంది. అవును. ఈ కాన్షియస్నెస్ ఫుల్ ఇచ్చినా కూడా నువ్వు పైన లేయర్ కి మాత్రం కనెక్ట్ అవుతాను, గ్రాస్ వరల్డ్ కనెక్ట్ అవుతాను, గ్రాస్ బాడీ కనెక్ట్ అవుతాను. సో కాన్షియస్ నీకు ఇచ్చిండే దాన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు అనిపిస్తుంది. Yes, true. అవును. సో ఇక్కడ సెకండ్ మన థర్డ్ ప్లేన్ తో ఫోర్త్ ప్లేన్ ఫిఫ్త్ ప్లేన్ వీళ్ళు కాన్షియస్నెస్ ని ఉపయోగించుకున్నారు. Yes. ఉపయోగించుకొని లోపలికి పోయినారు సార్ వాళ్ళు. Yes, yes. Yes. అవును. అది కనెక్ట్ అయితే సందర్భం. Yes, yes. True, true, true. అలా వాళ్ళు లోపలికి వెళ్ళారు కాబట్టి వాళ్ళు కొంచెం అడ్వాన్స్ సోల్ గా మారగలిగారు. ఇక్కడ ఎక్కువ లేదు తక్కువ లేదు కదా, అన్ని ఈక్వల్ గా ఇచ్చున్నాడు అంతా ఈక్వల్ గానే సార్. హ్యూమన్ హ్యూమన్ గాడ్ వరకు మనకి అడ్వాన్స్ వరకు బుద్ధి అనే దాన్ని అదే ఇంకా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ నెక్స్ట్. రేపటి నుంచి ఉంటుంది అది కనెక్ట్ చేస్తే ఈ రెండు ప్రాసెస్ వై వన్ వై టూ కి మనం ఇంటర్నల్ జర్నీ చేసి అయిపోయింది సార్. ఎస్ ఎస్ ఎస్. నెక్స్ట్ నెక్స్ట్ రేపటి మన కథకి వెళ్ళడానికి అదే బాబాయ్ బాగా కనెక్ట్ అవుతాడు కదా సార్ మనకి. బాగా 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 కనెక్ట్ అవుతాడు ఈ విషయంలో మాత్రం. ఈ లోపలికి వెళ్ళడానికి బయట వెళ్ళడానికి గురించి అంటే 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 బాధపడుతున్నావు లేకపోతే నాకు ఇది కావాలన్నప్పుడు ఆలోచన ఎక్కడ పుడుతుంది అన్నాడు కదా. ఎక్కడ పుడుతుంది అంటే ఆ సీట్ ఆఫ్ ఇండివిజువల్ పుడుతుంది. సీట్ ఆఫ్ ఇండివిజువల్ మనకు ఉంది కదా, మనం చెప్పాడు కదా యాక్చువల్గా అక్కడ పుడుతుంది. అక్కడి నుంచి సంస్కారస్ ద్వారా మైండ్ ద్వారా ఈ గ్రాస్ బాడీకి వస్తూ ఉంది. సో బ్యూటిఫుల్ రాగా చాలా బాగుంది, మీ షేరింగ్ బాగుంది ఎగ్జాక్ట్గా. మీరు అబ్జర్వ్ ఎందుకంటే మీరు హోంవర్క్ చేశాక తెలుస్తుంది కాబట్టి. గుడ్ బాబురా బాగుంది రైట్ ఓకే రవీంద్ర జయ మే బాబా. సో ఇంకెవరిని ఉన్నారా మనకి షేర్ చేయాలనుకుంటారా? ఓకే ఇట్స్ ఓకే. అయితే మనం ఆర్తి ఇచ్చి మనం కంక్లూడ్ చేద్దాము. ఓకే అంజబ్ గారు మీరు భుజావి ఆర్తి ఇవ్వండి. अवतार मेहर बाबा की जय. बुझावे ना रात में पा
లాగి ఆశు బాక్తోనే కే బాక్షే నూరే ఇమాతో అయామో షద్ మెహరు బాబా చరణ పర్ పూజ్నే దరియే సర్ ఉదానా जा प्रतिवा के पतई दे ओ मेहरबा तुझे माँ हकीकत तुला के दीन आरफ भी तुझे दरी याए तुम हमारे ऐसा बाक्ष दे ज्ञान इज दोनों के तू कर ना तुम ज्ञान भी चले मो प्यारे पातो उदाना से मनो प्यालो खिलावे मास हमने के तुझ पर जानु सदके का किया पीदे भयमातो हमारी नाव भर दरिए करावे तो हमें दरिए हमारा नाकुदाजे मेरे बाबा चेनी के मातो हमारा उजावे नार जहल तुनी तरपद रत्न परमातु चलाई आशुबा तोने अवतार मेहर बाबा की अवतार मेहर बाबा की जय इपड़ मूड निमिषाल पाटु निशब्दं पाटिद्दामंडि अवतार मेहर बाबा की जय
अवतार मेहर बाबा की जय। 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 ओके रही मन रेप मन बाबा तो पाटु सवसर कलुद्दाम अंडि। ओके जय मेहर बाबा जय 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 जय।